హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్ అండ్ అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ ఈరోజు మనం అరటి పంట నాశించే కీటకాల గురించి తెలుసుకుందాం ఈరోజు క్లాస్లో అరటి పంట నాశించే ప్రధానమైన కీటకాల గురించి తెలుసుకుందాం విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను అరటి పంటను ఆశించే కీటకాలు వాటిని కంట్రోల్ చేసే మెజర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూసుకుందాం కొన్ని ముఖ్యమైన కేటకాలు దీంట్లో ఉన్నాయన్నమాట అరటి పంటకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కేటకాలు అయితే ఉన్నాయి సో అరటి పంటలో ఏమేమి కీటకాలు ఉంటాయి అవి ఎందుకు ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ముఖ్యమైనటువంటివి అరటి పంటలో దుంప తొలిచే ముక్కు పురుగు పేనుబంక కాండం తొలిచే పురుగు అలాగే కొన్ని రకాలైనటువంటి త్రిప్స్ ఉన్నాయి ఆకుముడుతుంది నల్లి ఉంది ఇవి దీంట్లో ప్రధానంగా ఆశించేటువంటి కీటకాలన్నమాట సో అరటి పంటలో ఎక్కువ మనకి ఎగ్జామ్లో బిట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి అరటి పంట గురించి మనం బాగా చదవాల్సినటువంటి పరిస్థితి ఈ చివరిలో ఉండే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మన మెటీరియల్లో చివరిలో ఉండేటువంటి క్రాప్స్ అన్నీ కూడా చాలా ముఖ్యంగా మనం చదువుకుంటూ ఉండాలన్నమాట సో దీంట్లో మనకి ఈ డైరెక్ట్గా పెస్టుల్లోకి వెళ్ళిపోదాం అరటి పంటలో ప్రధానంగా ఆశించే దాంట్లో ముందుగా ఉండేది ఏంటంటే తొలిచే ముక్కు పురుగు దీన్నే మనం ఏమంటామంటే రైజోమ్ వీవిల్ అని అంటారు రైజోమ్ వీవిల్ అనమాట దుంప ముక్కు పురుగు శాస్త్రీనామం కాస్మోపొలైటస్ సార్డిడస్ శాస్త్రీనామం ఏంటంటే కాస్మోపొలైటస్ సార్డిడస్ దీని క్రమం ఏమో ముక్కు పురుగు కదా ముక్కు పురుగులు అంటే వీవిల్స్ అనమాట వివిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే కోలియాప్టర్ క్రమానికి చెందినటువంటివి కోలియాప్టర్ క్రమంలో ఏముంటాయి బీటిల్స్ ఉంటాయి మరియు వివిల్స్ కూడా ఉంటాయి అనమాట బీటిల్స్ వివిల్స్ రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం బీటిల్స్ అంటే పెంకు పురుగులు అంటాము అలాగే వీవిల్స్ అనేటప్పటికీ ముక్కు పురుగులు అంటాం అనమాట ఇది ఒక ముక్కు పురుగు దుంపతొలిచే ముక్కు పురుగు శాస్త్రీనామం కాస్మోపాలిటస్ ఆర్డిటస్ కోలియాప్టర్ అనమాట దీని దీనికి కుటుంబం కూడా ఉంది కర్కులియానిడే అని కర్కులియానిడే దీని తాలూకు కుటుంబం అనమాట దీనికి కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇది బాగా ఎక్కువ నష్టాన్ని కలిగించేటువంటి పెస్టులు ఇది కూడా ప్రధానమైనటువంటిది దాదాపు అరటి పండించే ప్రాంతాలన్నిటిలోనూ కూడా ఇది ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట అరటి ఎక్కడైతే పండిస్తుంటారో అరటి పండించేటువంటి ప్రతి ప్రాంతంలోనూ కూడా ఎక్కువగా ఆశించి ఇది ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది సో ఇంకా దీని గురించి మనము చూసుకుంటే ఏంటంటే ఎలాగ దీన్ని గుర్తుపట్టే విధానాలు ఏంటనేది ఒకసారి మనం చూస్తే దీని తాలూకు ఆ ముక్కు పురుగు ఎలా ఉంటుందంటే కొంచెం మెరు మెరుస్తున్నటువంటి నలుపు రంగులో ఉంటుందన్నమాట తల మీద పొడవైనటువంటి ముక్కు ఉంటుంది అందుకే దీన్ని ఏమన్నారనమాట ముక్కు పురుగు అని చెప్పి అనడం జరిగింది పెంకు పురుగు మెరిసే నలుపు రంగులో ఉంటుంది మెరిసే నలుపు రంగులో ఉంటుంది తల మీద పొడవైనటువంటి ముక్కు ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కు పురుగు అంటాం దీని తాలూకు లద్దె పురుగు ఎలా ఉంటుంది లేకపోతే దాని తాలూకు గ్రబ్స్ ఎలా ఉంటాయి కోలియాప్ట్రా కాబట్టి దీన్ని ఏమంటావు అంటే గ్రబ్స్ అని అంటాం అనమాట లద్దె పురుగు పసుపు తెలుపు రంగు శరీరం కలిగి ఎర్రటి తల కలిగి ఉంటుంది సో దీని తలకు లద్దె పురుగు ఎలా ఉంటుందంటే గ్రబ్స్ ఎలా ఉంటాయంటే తల ఏమో ఎర్రగా ఉంటుంది శరీరం వచ్చేసరికి పసుపు తెలుపు రంగు కలిపినట్టుగా ఉంటుంది అనమాట ఇలాగా ఉంటుంది తొలిచే ముక్కు పురుగు రైజోమ్ విల్ కాస్మోపొలేటస్ ఆర్డిడస్ ఈ పేరు చాలాసార్లు బిట్గా ఇచ్చారనమాట దుంపతొలిచే ముక్కు పురుగు నామం ఏంటి అలా ఇచ్చారు లేకపోతే రైజోమ్ వివిల్ శాస్త్రీయ నామం ఏంటి అలాగే అడుగుతున్నారనమాట సో ఇది చూడడానికి ఎలా ఉంటుంది దీన్ని గ్రబ్స్ ఎలా ఉంటాయంటే మెరుస్తున్నటువంటి నలుపు రంగులో ఉంటుంది అదే దాని గ్రబ్స్ అదే పెద్ద పురుగులు ఎలా ఉంటాయంటే ముక్కు పురుగులు ఎలా ఉంటాయంటే నలుపు రంగులో ఉంటాయి మెరుస్తున్నటువంటి నలుపు రంగులో ఉంటాయి అదే మనం గ్రబ్స్ చూసేటట్టయితే పసుపు తెలుపు రంగు కలిపి ఉంటాయన్నమాట ఎర్రటి తల కలిగి ఉంటుంది తలెర్రగా ఉంటుంది ఏ విధంగా గాయపరుస్తుంది ఎలాగే చేస్తుంది అనేది ఒకసారి మనం దీంట్లో చూద్దాం ఈ గ్రబ్స్ ఏం చేస్తాయంటే దుంప ఏదైతే మనము అరటికి సంబంధించినటువంటి దుంపలు పిలకలు నాటుతాం కదా సో ఈ దుంప లోపలికి తలుచుకుని పోయి నష్టాన్ని కలుగజేస్తుంది అనమాట ఈ పురుగు తొలిచినటువంటి దుంపల్లో గుండ్రని రంధ్రాలు ఏర్పడతాయి సో అరటిలో గుండ్రని రంధ్రాలు అలా అనమాట మనకు ఒక అది సో అరటిలో గుండ్రని రంధ్రాలు ఎక్కడ అని అంటే మనకి తొలిచే ముక్కు పురుగు అనమాట అది అది కలిగిస్తూ ఉంటుంది పురుగు పెరిగే కొద్దీ రంధ్రం పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది సో పురుగు సైజు పెరుగుతున్న కొద్దీ దాన్ని బట్టి అది రంధ్రాన్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట సో పురుగు ఆశించినటువంటి లేత మొక్కలు ఒకవేళ ఎర్లీ స్టేజ్లో కనుక ఆశించేటట్టయితే మొక్కలు వాడిపోతే అలాగే ఎండిపోతే లోపలన్నీ రంధ్రాలు చేసి అంతా ఇది చేస్తుంది కాబట్టి అది ఎక్కువగా గాలి కనుక వేసింది అనుకోండి ఎక్కడైతే ఆ అన్నీ చేస్తున్నాయో అక్కడికి ఆ విరిగిపోవడం ఎక్కువ ఉంటుంది అనమాట అరటి తోటల్లో మెయిన్ ప్రాబ్లం అదే కదా సాధారణంగా అరటి తోటల్లో ప్రధానమైన సమస్య ఏంటి విరిగిపోవడం ఈ విరిగిపోయే సమస్యతోటే మొత్తం లేకపోతే అరటి మంచి దిగుబడులు వస్తూ ఉంటే మంచి లాభాలు తెచ్చిపెట్టే పంట అనమాట దానికి ఉండేటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న గాలు వచ్చినా సరే అది విరిగిపోతూ ఉంటుంది దాంతోపాటు ఇలాంటి కీటకాలు కూడా జత కలిసాయి అనుకోండి మామూలుగానే అది కాండం బలంగా ఉండకపోవడం వల్ల విరిగిపోతూ ఉంటుంది చాలా సందర్భాల్లో దాంతోపాటు ఏంటంటే ఇలాంటి కీటకాలు ఇవన్నీ చేరినప్పుడు ఇమీడియట్గా విరిగిపోతూ ఉంటుందన్నమాట సో ఈ లోపల చేరి గుండ్రంగా ఉండేటువంటి రంధ్రాలు చేస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలాగే ఈ పురుగు ఆశించినటువంటి చెట్లపై నుండే ఏర్పడినటువంటి కాయలు బాగా చిన్న చిన్నవిగా ఉంటాయి ఎందుకు లోపల రంధ్రాలు చేసేయడం ద్వారా ఏంటంటే సరైనటువంటి పోషకాలు మిగిలిన భాగాల్లోకి చేరక కాయలు కూడా చిన్న చిన్న కాయలు ఏర్పడతాయి అనమాట చిన్న కాయలు అది కూడా ఒక ఇదిగా మనం పెట్టుకోవచ్చు చిన్న కాయలు ఏర్పడతాయి అని చెప్పి సో అదే ఈ తల్లి పురుగు ఏం చేస్తుంది అని అంటే దీనికి సంబంధించినటువంటి తల్లి పురుగు గుడ్లు పెడుతుంది గుడ్లు ఎప్పుడు పెడుతుంది రాత్రి సమయంలో పెడుతుంది సో అలాగే దీనికి సంబంధించి బయటకు వచ్చిన పురుగులు ఎక్కడ ఉంటాయంటే నేలపైన ఉండేటటువంటి చెత్తా చెదారము వీటిలో ఉంటాయన్నమాట ఈ చెత్తా చదారంలోనూ ఉంటాయి కులిపోయినటువంటి భాగాల్లో దగ్గర ఉండొచ్చు అక్కడ కులిపోయినటువంటి కాండాలు కనుకుంటే వాటిలోను కూడా ప్రవేశించి ఉంటుంటాయి పిల్ల పురుగులు అనేవి సో అలాగే పెరిగినటువంటి లద్దె పురుగులు ఏం చేస్తుంటాయి అంటే దుంప క్రింది భాగంలో కానీ భూమిలో కానీ కోశస్థ దశ లొకేషన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతుంది అనేటువంటిది అనమాట కోసస్థ దశ ఇంపార్టెంట్ దాంట్లో మనము చూసేటట్టు అయితే భూమిలో సాధారణంగా కోశస్థ దశని జరుపుకుంటూ ఉంటుంది దాంతోపాటుగా ఏంటన్నమాట దుంప కింద భాగంలో కానీ భూమిలో కానీ కోసస్త దశలది జరుపుకుంటూ ఉంటుంది అనమాట సో మొత్తం జీవిత చక్రం ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల్లో పూర్తవుతుంది నెల రోజులు జీవిత చక్రం అంతా కూడా అంతే తప్ప మిగిలిన మనకి పెద్ద కీటకాలు ఉన్నాయి కదా వన్ ఇయర్ అలా జరుపుకునే కీటకాలు నెలకి కాకుండా నెల రోజుల్లోనే దీని తలుకు ఇది జీవిత చక్రం అనేది పూర్తవుతూ ఉంటుంది అనమాట ఎలాగ దీన్ని నివారణ చేసుకోవాలి అంటే ఎక్కువ యాజమాన్యం పద్ధతులన్నీ పాటిస్తూ ఉండాలి దీంట్లో మనం చూసేటప్పుడు ఏంటంటే ఈ ఆకులు ఏదైతే ఆశించాయో ఆకులు దుంపలు ఇవన్నీ తీసి తగలబెట్టడం చేయాలి అలాగే మనం నాటుకునేటప్పుడు కూడా పొలంలో నాటుకునేటప్పుడు పిలకలు నాటుకునేటప్పుడు పురుగు ఆశించిందా లేదో చూసుకుని ఆశించలేనటువంటి పిలకల్ని మాత్రమే మనం నాటుకోవాలి తెలుస్తుంటుంది మనకి అలాగే మొక్కల మొదల దగ్గర మనం ఫాలిడా డస్ట్ అనేది పొడినా పొడిని కలుపుతూ ఉండాలన్నమాట మొక్క మొదల దగ్గర ఈ డస్ట్ వేయాలి దాంతోపాటు ఎందుకు అక్కడ కోసస్త దశలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం కంట్రోల్ చేయడం కోసం అలాగే కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు వేసుకోవాలి మొక్కకి ప్రతి మొక్కకి చొప్పున ఇచ్చారు సాధారణంగా మనకి ఎకరానికి ఎన్నెన్ను ఉంటాయి ఇక్కడ ఏంటంటే ప్రతి మొక్కకి కనీసం నలభై గ్రాములు చొప్పున కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు ఆ పాకెటింగ్ విధానంలో మనం వేసుకోవచ్చు లేదనంటే అంటే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు అనమాట పది గ్రాములు మొక్కకి చొప్పున మొక్క చుట్టూ వేయాలి ఏ విధానంలో మనం వేస్తామని అంటే పాకెటింగ్ పద్ధతిలో వీటిని మనం వేయడం జరుగుతుందనమాట పాకెటింగ్ విధానం అని అంటారు దీన్ని జీ త్రీజీగులికలు మొక్కకి నలభై గ్రాములు ఆ డోసేజ్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఒక్కొక్క మొక్కకి ఎన్ని గ్రాములు మనం వేయాలి అని అంటే నలభై గ్రాములు చొప్పున వేయవలసి ఉంటుంది పాకెటింగ్ విధానంలో మనం వేస్తూ ఉంటాం అనమాట ఇది తొలిచే ముక్కు పురుగు దీన్నే మనం ఏమంటున్నామంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే రైజోమ్ వీవిల్ అని చెప్పేసి అంటాం అనమాట రైజోమ్ వీవిల్ సో ఇది బాగా ఎక్కువగా అరటి పంటలు ఎక్కువ నష్టాన్ని కలిగించే దాంట్లో ఇది కూడా ప్రధానమైనటువంటి పెస్ట్ అనమాట ఇంకా అందువల్ల మంచి పిలకల్ని మనం ఎంచుకోవాలి మంచి పిలకల్ని ఎంచుకొని నాటుకోవాలి క్లీన్ కల్టివేషన్ చేయాలన్నమాట వీలైనంత వరకు కుళ్ళిపోయినటువంటి భాగాలు ఇవన్నీ కూడా తీసేస్తుండాలి కొన్ని కొన్ని ఆ పిల్లకలు అలా భూమిలోనే ఉండిపోతాయి కదా చూడో స్టెమ్ అంట అవన్నీ కూడా తీసేయాలి కంప్లీట్గా తీసేసి నాశనం చేయాలి ఇంకా ఇలాగ ఈ విధంగా మనం జాగ్రత్తగా కనుక చేసేటట్టయితే దీన్ని చాలా వరకు మనం కంట్రోల్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా బాగా ఒకవేళ ఉధృతంగా ఉండేటప్పుడు ఏంటంటే డైమిథోయేట్ కానీ మిథైల్ డెమటాన్ కానీ పాస్పామిడాన్ కానీ వాటి చుట్టూ కూడా మనం పిచికరీ చేసుకుంటే కొంతవరకు ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట ఈ వీటి తాలూకు అడల్ట్స్ ఏవైతే ఉంటాయో రెక్కల పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొన్ని రకాలైనటువంటి ట్రాప్స్ ఉపయోగించి వాటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారు అంటే కలెక్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారనమాట ఇది దుంప తొలిచే ముక్కు పురుగు లేకపోతే రైజోమ్ వీవిలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు తర్వాత మనం చూసేటట్టయితే పేనుబంక తర్వాత ఏంటంటే పేనుబంక అనమాట సో పేనుబంక శాస్త్రీనామం ఈ పేరు చాలా సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటిది అనమాట అనేక సందర్భాల్లో మనకి ఎగ్జామ్స్లో ఇచ్చారు ఏంటంటే ఈ పేనుబంక శాస్త్రీనామం పెంటలోనియా నైగ్రో నెర్వోజా ఇది రెండు రకాల బిట్స్ దీంట్లో మనకి వస్తుంటాయి అన్నమాట ఈ పెంటలోనియన్ ఐగ్రో నెర్వోజా అనేది అనేక సార్లు వచ్చిన బిట్ ఇది ఏంటి పేను బంక ఏం చేస్తుంది ఒకసారి మనకు గుర్తు రావాలన్నమాట ఇది ఒక పేను బంక బంక లాంటి పదార్థాన్ని స్రవిస్తుంది కాబట్టి దానిపైన సుడి తెగులు సారీ దానిపైన మసి తెగులు వృద్ధి చెందుతుంది సో మసి తెగులు కలిగి ఒక సిలిండ్రం వల్ల కలుగుతుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ ఆటంకం ఏర్పడుతుంది దాంతోపాటు ఇవి ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చేస్తూ ఉంటాయి ఇది మనకి కామన్గా పేను బంకకు ఉండే డిస్క్రిప్షన్ అనమాట దీంట్లో మనకి ఏం చెప్పారో ఒకసారి చూద్దాము పిల్ల మరియు పెద్ద పురుగులు ఏం చేస్తాయంటే మొవ్వులో కానీ కాండం మొదలు చుట్టూ కానీ సో కాండము మొదలు చుట్టూ మొవ్వులో ఆకు తొడిమల దగ్గర కానీ ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి సో ఇది యాక్చువల్గా రసభరితంగానే ఉంటూ ఉంది దీంట్లో కూడా ఏంటంటే ఎక్కడ అనువుగా నువ్వుగా ఉండేటట్టు అయితే ఆ ఉండేటువంటి ప్రతి భాగంలోనూ కూడా ఈ పేను పురుగులు ఆశించి రసాన్ని పీల్చుకుంటూ ఉంటూ ఉంటాయి అన్నమాట అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇది ఒక వైరస్ వ్యాధిని వ్యాపింపజేస్తుంది బనానా బంచీ టాప్ అంటాం అనమాట బన్సీ టాప్ ఆఫ్ బనానా ఈ దీన్నే వెర్రి తెగులు అని అంటాము ఈ వైరస్ని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి స్ప్రెడ్ చేయడంలో పేనుబంక పురుగులదే ప్రధానమైనటువంటి పాత్ర కాబట్టి ఈ బిట్టు మనకి చాలాసార్లు అనమాట ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ పేనుబంకని పేనుబంక పురుగులు ఏ వైరస్ తెగుల్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి సో ఏ వైరస్ తెగులు అంటే బన్ బంచీ టాప్ అనమాట బంచీ టాప్ ఆఫ్ బనానా దీన్ని వ్యాపింపజేస్తూ ఉంటాయి అన్నమాట సో వ్యాధి సోకినటువంటి మొక్కలు ఏమవుతాయి ఆటోమేటిక్గా ఎదుగుదల తగ్గిపోతాయి ఆకులు చిన్నగా పక్కకి వాలకుండా ఒక సిమ్టమ్ అనమాట ఏంటంటే ఎప్పుడైతే ఈ పేను బంక ఆశించినటువంటి చెట్లు ఉంటాయో అవి ఆకులు పక్కకి వాలిపోకుండా గుంపుగా నిటారుగా కనిపిస్తాయి అనమాట సో ఆకుల సైజ్ అయితే తగ్గిపోతుంది ఆకుల సైజ్ అంతా తగ్గిపోయి గుంపుగా నిటారుగా పైకి కనిపిస్తాయి ఈ వ్యాధి సోకినటువంటి ఇవన్నమాట అందుకే బంచి టాప్ అని చెప్పి దీన్ని అంటూ ఉంటారు సో పేను బంక ఈ విధమైనటువంటి నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట నివారించుకోవాలంటే ఏం చేయాలి మనం డైమిథోయేట్ తీసుకోవచ్చు లేదంటే మోనోక్రోటోఫాస్ తీసుకోవచ్చు లీటర్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పును కలుపుకొని మనం పిచికారి చేయవలసి ఉంటుందన్నమాట సో ఇది పేను బంకకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే దీంట్లో పేను బంక యొక్క నామం చాలా ఇంపార్టెంట్ పేను బంక మనకి తెలిసిందే కదా హోమోప్టెరాకి సంబంధించినది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే పేను బంక ఏ వైరస్ తెగుళ్ళని వ్యాపింపజేస్తుంది అని అంటే బన్సీటాప్ అనమాట బంచీ టాప్ ఆఫ్ బనానా అంటాం దాన్ని సో టాప్ వైరస్ని ఇది వ్యాపింపజేస్తూ ఉంటుంది ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి బంచీ టాప్ ఆఫ్ బనానా అని చెప్పి అంటాం అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా ఎక్కువ బాగా ఉధృతంగా వచ్చేటువంటి తెగుళ్ళలో ఈ బంచీ టాప్ ఆఫ్ బనానా కూడా ఒకటనమాట చాలా లక్షణాలు కలిసి ఎక్కువ తోటలు దీంతోనే ఈ వ్యాధికి గురవుతూ ఉంటాయన్నమాట చిన్నగా మారిపోయినటువంటి ఆకులన్నీ కూడా ఒక దాని మొవ్వు దగ్గర మనకి ఒక బంచ్ లాగా కనిపిస్తూ ఉంటాయి ఒక బంచ్ లాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో దీని గురించి చెప్పుకునేటప్పుడు మనం ఈ బంచి టాప్ గురించి కూడా మనం చెప్పుకుందాం కీటకాల విషయానికి వస్తే ఏంటంటే తర్వాతది కాండం తొలిచే పురుగు సో కాండం తొలిచే పురుగులన్నీ కూడా ఒక దగ్గర రాసుకోమని చెప్పాను కాబట్టి కాండం తొలిచే పురుగులు ఈ లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసుకోండి ఒక దగ్గర సో ఒక దగ్గర కనుక మనం లిస్ట్ అవుట్ చేసుకునేటట్టయితే ఇవన్నీ మనకి ఈజీగా గుర్తుంటాయి సో కాండం తొలిచే పురుగుకు సంబంధించిన పేర్లను పేర్లనే రాయమని చెప్పాను అరటిలో కూడా కాండం తొలిచే పురుగు ఉంది శాస్త్రీనామం వచ్చేసరికి ఓపియోపోరస్ సార్డిడస్ అనేది కాండం తొలిచే పురుగు ఓడియోపోరస్ సార్డిడస్ అని ఉంది సార్పిడస్ అని ఉంది ఒకసారి మనం చెక్ చేద్దాం దాన్ని శాస్త్రీనామం ఒకసారి చెక్ చేసిన తర్వాత చూద్దాం క్రమం వచ్చేసరికి కోలియాప్టర్ కాండం తొలి పురుగు కదా ఏం చేస్తుంది ఇది పెంకు పురుగు ఉంటుంది ఇదేమో ఎరుపు గోధుమ రంగు కలిగినటువంటి ఆ పురుగు అనమాట చూడడానికి ఎలా ఉంటుందంటే కొబ్బరిలో ముక్కు పురుగు ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అనమాట పురుగు ఎలా ఉంటుంది అంటే లద్దె పురుగు అంటే గ్రబ్ అనమాట గ్రబ్ ఎలా ఉంటుందంటే కోలియాప్టర్కి సంబంధించింది కాబట్టి మెరిసే తెలుపు రంగులో ఉంటుంది ఇదే మనం రైజోమ్ వీవిల్ కనుక చూసేటట్టయితే మెరిసే నలుపు రంగులో ఉంటుంది అదే మనం కాండం తొలిచే పురుగు కనుక చూసేటట్టయితే మెరిసే తెలుపు రంగులో తల ఉంటుంది సో శరీరం అంతా ఒకలాగా తెల్లగా ఉండేటట్టయితే దానిపైన ఉండేటువంటి తల తల భాగము గోధుమ రంగులో ఉంటుంది ఇది విషయం సో గాయపరిచే విధానము గాయం లక్షణాలు కనుక మనం ఒకసారి చూసేటట్టయితే దీనికి సంబంధించినటువంటి ఈ పెంకు పురుగులు చెట్టు మొదల దగ్గర ఉంటాయి అలాగే మరి కాండం తొలిచే పురుగు కాబట్టి చెట్టు మొదల దగ్గరే ఉంటాయి అలాగే కుళ్ళిపోయినటువంటి మొక్కల భాగాలు అక్కడ ఉంటాయి మళ్ళీ ఆకు తొడిమెల దగ్గర కూడా ఉండి హాయ్ మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది సారీ ఏం చేస్తుంటాయి కాండం తొలిచే పురుగు దీనికి సంబంధించిన నష్టం ఎలా ఉంటుందంటే మొదల దగ్గర కుళ్ళిన భాగాల్లో ఉంటుంది ఇది ఈ ఆకు తొడిమెల దగ్గర ఉండేటువంటి కణజాలను అంతటినీ కూడా తింటూ ఉంటాయి అలాగే ఈ పెంకు పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి అనమాట ఆ దశ గుడ్డి నుంచి వెలువడిన వెంటనే ఈ గ్రబ్స్ ఏం చేస్తుంటాయి అంటే ఆకు తొడిమిలు ఉంటాయి కదా అరటిలో ఆకు తొడిమిలు అనమాట పెద్దగానే ఉంటాయి సో దాన్ని మధ్యలోకి వెళ్ళిపోతే అసలు కనపడనే కనబడే అవకాశం ఉండదు కాబట్టి ఆకు తొడిమిల దగ్గర ఉండేటువంటి కణజాలన్నంతటినీ కూడా అవి తింటూ ఉంటాయి అనమాట ఈ పురుగులు ఆశించిన ఆకు తొడిమెల్ని కనుక మనం తొలగించి చూస్తే అరటి ఆకులు ఉంటాయి కదా దాని పెద్ద పొడవుగా ఉంటాయి ఆకులన్నీ దాని తాలూకు తొడిమిలు కూడా పెద్దగానే ఉంటాయి తొడిమలంతా కాండం లోపలికి చొచ్చుకుపోయినట్టుగా ఉంటాయి కదా సో దాన్ని కనుక మనం తొలగించి చూస్తే ఏంటంటే అక్కడ ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి జిగురు కనపడుతుంది ఇది కూడా ఒక సిమ్టమ్ అనమాట దీన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎరుపు రంగులో ఉండేటువంటి జిగురు కనపడుతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆకు కాడ మరియు ఈ నెలపైన ఎర్రని చారులు ఇదికో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట ఎర్రని చారలు అరటిలో ఎర్రని చారలు ఎక్కడ ఆకుల కాడల మీద మరియు ఈ నెలపైన ఎర్రని చారలు ఏర్పడితే ఏ కీటకం ఆశించినట్టు అంటే కాండం తొలిచే పురుగు అలాగే ఎరుపు రంగులో ఉండేటువంటి జిగురు ఆకుల ఆకుల తొడిమెల మధ్యలో ఆకుల తొడిమెల సందులో ఎరుపు రంగులో ఉండేటువంటి జిగురు దేనివల్ల ఏర్పడుతుంది అని అంటే ఈ కాండం తొలిచే పురుగు ఆశించినప్పుడు ఇలాగా జరుగుతుందనమాట ప్రవేశించడం తర్వాత మొక్కకు నష్టం చేయడం చేస్తుంది ఇది కాండం తొలిచే పురుగు కాబట్టి సాధారణంగా కరెటిలో ఏంటంటే అంత మృదు కణజాలం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో దాంట్లో ఎక్కువగా అందువల్ల ఏంటంటే ఇవి తొందరగా దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా నష్టం కలుగుతూ ఉంటుంది వీటి వల్ల ఇలాగ ఈ పురుగు తొలిచినటువంటి మొదలు బాగా కుల్లిపోతుంది ఆ తర్వాత బలహీనపడుతుంది గట్టిగా గాలి వస్తే విరిగిపోతుంది సో మొక్కలు విరిగిపోయాయి అనుకుంటాం కదా మనం సాధారణంగా ఎక్కువగా గాలులు వచ్చేటువంటి ప్రాంతాల్లో కనుక అరటి వేశాం అనుకోండి అలాంటి సందర్భాల్లో చిన్న చిన్న గాలు వచ్చినప్పటికీ కూడా మొక్కలు అన్నమాట ప్రధానమైన కారణం గాలే అయినప్పటికీ ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే దాంట్లో ఈ కీటకాలు ఆశించడం అనేది ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు ఈ రైజోమ్ వీవిల్ కానీ లేకపోతే ఈ కాండం తొలిచే పురుగు కానీ ఇలాంటివి అనుకోండి అటువంటి సందర్భాల్లో అయితే లోపల గుండ్రంగా ఉండే రంధ్రాలు చేస్తుంది కాబట్టి కాండం అంతా లోపల బలహీనంగా తయారవుతుంది అదే కాండం తొలిచే పురుగు లోపల ఉండేటువంటి కణజాలన్నంతటినీ కూడా తింటూ ఉంటుంది కాబట్టి కాండం బలహీనంగా ఉంటుంది చిన్న చిన్న గాలులు వచ్చినప్పటికీ అరటి తోట పడిపోవడం జరుగుతుంది అనమాట ఎందువల్ల పడిపోతాయి అని అంటే ఇవి దానికి ఉండే ప్రధానమైనటువంటి కారణాలు సో గాలి ఎక్కువగా వీస్తే ఆటోమేటిక్గా అది పడిపోవడం జరుగుతూ ఉంటుంది సో దీని ఉధృతి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాండం తొలిచే పురుగు ఉధృతి ఏ దశలో ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఇంపార్టెంట్ బిట్ ఇది గెలలు వేసే దశలు ఎక్కువగా ఉంటుంది కాండం తొలిచే పురుగు తాలూకు ఉధృతి ఏ దశలో ఎక్కువగా ఉంటుందంటే గెలలు వేసే దశలు ఎక్కువగా ఉంటుంది సో గె గెల యొక్క కాడలు ఉంటాయి కదా అవి కుళ్ళిపోతూ ఉంటాయి కాయలేమో పెరగకుండానే పక్వానికి రావడం జరుగుతూ ఉంటుంది సో గెల వేసే దశలు ఎక్కువగా ఆశించే అంటే ఎక్కువగా తొలిచే పురుగు అని మనం చెప్పవచ్చు అలాగే గెలలు తాలూకు గెలల కాడలు కుళ్ళిపోవడము కాయలు పెరగకపోవడానికి కారణం ఏంటి అని అంటే కాండం తొలిచే పురుగు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట ప్రధానమైన క్యారెక్టర్స్ ఇంపార్టెంట్గా మీరు అండర్లైన్ చేసుకుని వాటిని చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నివారణ చర్యలకు వచ్చేసరికి ఏంటంటే ఆరోగ్యవంతమైనటువంటి పిలకల్ని మనం నాటుకోవాలి ఎప్పుడైనా సరే మనం నాటుకునేటప్పుడే ఆరోగ్యవంతంగా ఉండే పిలకలను మనం జాగ్రత్త ఉంటాయి అరటిలో మనం చూస్తే ఏంటంటే కీటకాల ఉధృతి తక్కువగా ఉంటుంది వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఉంటాయి ప్రధానంగా మనం చూసేటట్టయితే ఎక్కువ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా దీంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట కీటకాల ఉధృతి అయితే మనకి ప్రధానంగా చెప్పుకునేవి ఇవే ఉంటాయి ప్రధానంగా చెప్పు వీటితో పాటుగా ఏంటంటే వైరస్లు వైరస్ల తాలూకు ఉధృతి బాగా ఎక్కువగా వీటిలో ఉంటుంది డిసీజెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అలాగే వైరస్ల తాలూకు ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది సో అనేక ఉంటాయి ఈ డిసీజ్లు వచ్చేసరికి పనామా విల్టన్ ఒకటి సిగరెట్ ఒక లిప్స్ స్పాట్ అనేది ఒకటి బంచీ టాప్ అలాగే మొజాయిక్ అనేది ఒకటి ఒకటి ఇవి ప్రధానంగా దీంట్లో కనిపించేటటువంటి తెగుళ్ళు వైరస్కి సంబంధించి అనమాట ఇన్సెక్టులు అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నవే పెద్దగా దీంట్లో వీటి ఉండు కానీ ఉన్నవి మాత్రం ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి అది అర్థం చేసుకోవాలి ఎక్కువ కీటకాలు అయితే ఉండవు కానీ ఉన్న కొద్ది కీటకాలు కూడా విపరీతమైన నష్టాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి ఇది బాగా గుర్తుపెట్టుకోండి పురుగు ఆశించిన మొక్కలు తీసేయాలి తీసేసి ఫోర్ ఎట్ లేకపోతే కార్బోఫిరాన్ త్రీ జీ గులికలు ఉంటాయి కదా అవి ఇరవై ఐదు గ్రాములు ఒక మొక్క మొదల దగ్గర వేయాలి మూడు నెలల హాయ్ 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 హలో సో కార్బోఫిరన్ దీనికి వేయాలనుకున్నాం కదా కార్బోఫిరన్ త్రీ జీ గుళికలు ఇరవై ఐదు గ్రాములు ఒక మొక్క మొదల దగ్గర మనం వేయాల్సి ఉంటుందన్నమాట మూడు నెలలు వయసు కలిగినటువంటి మొక్కలకి వేయాల్సి ఉంటుంది కార్బోఫిరన్ గుళికలు మొక్క మొదలు దగ్గర వేయడం ఏ విధానం లేస్తామంటే పాకెటింగ్ విధానంలో మనం వేయడం జరుగుతుంది సో అదనమాట ఇది కాండం తొలిచే పురుగు తర్వాత పెద్ద ఏంటంటే త్రిప్స్ లేకపోతే తామర పురుగులు త్రిప్స్ లేదా తామర పురుగులు తర్వాత వచ్చేటువంటివి అనమాట దీంట్లో మనము చూస్తే ఏంటంటే లీఫ్ త్రిప్స్ అని ఉంటాయి ఫ్లవర్ త్రిప్స్ అని ఉంటాయి ఫ్రూట్ ట్రస్ట్ త్రిప్స్ అని మూడు రకాలైనటువంటి తామర పురుగుల గురించి మనకి ఇక్కడ ఇచ్చారనమాట కాబట్టి మూడు శాస్త్రీయ నామాలు మనం చదువుకోవాలి లీఫ్ త్రిప్స్ అనేటువంటివి హీలియానో త్రిప్స్ కడాలిఫిలిస్ హీలియానో త్రిప్స్ కడాలిఫిలిస్ ఇదేమో లీఫ్ త్రిప్స్ అనమాట ఆకుల ఉండేటువంటి తామర పురుగులు అని అర్థం ఆ లీఫ్ త్రిప్స్ అని అంటున్నాము అలాగే ఫ్లవర్ త్రిప్స్ అనమాట ఫ్లవర్ త్రిప్స్ ఏంటంటే త్రిప్స్ ఫ్లోరం ఈ పేర్లు మనకి మొదటిసారి వస్తున్నాయి అనమాట బాగా గుర్తుపెట్టుకోండి ఫ్లవర్ త్రిప్స్ అరటి పంట నిశించే ఫ్లవర్ త్రిప్స్కి ఎగ్జాంపుల్ ఏంటి ఫ్లవర్ త్రిప్స్ యొక్క శాస్త్రీయనామం బిట్లు ఇలాంటి ఏరియాలో రావచ్చు అనమాట అరటి పంటలో ఫ్లవర్ త్రిప్స్ శాస్త్రీయ నామం అని అడగవచ్చు అనమాట త్రిప్స్ ఫ్లోరం ఫ్లోరా అంటే ఫ్ల ఫ్లోరా అలా మనం గుర్తుపెట్టుకోవాలి త్రిప్స్ ఫ్లోరం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఏంటంటే ఫ్రూట్ రస్ట్ త్రిప్స్ ఫ్రూట్ రస్ట్ త్రిప్స్ అనమాట ఇవేంటి కెటనా ఫోర్ త్రిప్స్ సిగ్ని పెన్నిస్ పేర్లు కొంచెం కొత్తగా ఉన్నాయి చూడండి ఇంతవరకు రెగ్యులర్గా వచ్చేటువంటి వాటికంటే కూడా ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రూట్ రస్ట్ త్రిప్స్ అనమాట కెటనా ఫోర్ త్రిప్స్ సిగ్ని పెన్నిస్ ఇది ఒకటి కొద్దిగా మరి అర్థం కాకపోయినా అంటే మనకి చెప్పాను కదా సైంటిఫిక్ నేమ్స్ ఎలాగ చదవాలి అనేది ఓపెన్గా పైన మనం చదువుతుండాలి ఇప్పుడు నేను ఎలా చదివాను అలాగే మీరు కూడా బయటికి చదువుతుండాలి అనమాట పదే పదే చదువుతుంటేనే గుర్తుంటాయి మామూలుగా వాటిని అలా చూస్తే మాత్రం ఏవి కూడా గుర్తుండవు మనం చూసినంత మాత్రం అవేవి కూడా గుర్తుండవు మనం ఎలా చేయాలన్నమాట ఓపెన్గా బయటికి చదవాలి హీలియానో త్రిప్స్ ఫిలిస్ అలాగే ఫ్లవర్ త్రిప్స్ త్రిప్స్ ఫ్లోరం అలాగే ఫ్రూట్ రెస్ట్ త్రిప్స్ కెటోఫో త్రిప్స్ సిగ్నిఫెన్స్ అలాగ మనం వన్ బై వన్ వన్ బై వన్ ఒక పది పదిహేను సార్లు మనం కంటిన్యూగా మనం రిపీట్ చేస్తే అవి కొంచెం మనకు అలవాటు అవుతాయి అనమాట రెండోసారి మళ్ళీ చదివేటప్పుడు బాగా వస్తుంటాయి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి శాస్త్రీయ నామాలు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి త్రిప్స్ అనమాట లీఫ్ త్రిప్స్ ఫ్లవర్ త్రిప్స్ ఫ్రూట్ రస్ట్ త్రిప్స్ అనమాట ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి దీనికి ఉంటుంది సో ఇంకా దీంట్లో మనం చూస్తే ఏం చేస్తాయి ఈ త్రిప్స్ అనే తామర పురుగులు అరటి పంటలో ఎలాంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇవి ఆశించినటువంటి ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుందనమాట పసుపు రంగులోకి మారిపోతుంటే పువ్వులు కాయల తుప్పు రంగు మచ్చలు ఇదొకటి అండర్లైన్ చేసుకోవాలి మనం పువ్వుల పైన అరటి పూత పైన అరటి కాయల పైన తుప్పు రంగు మచ్చలు ఏర్పరిచే కీటకాలు ఏవి అని అంటే తామర పురుగులు తామర పురుగులు మనకు తెలిసినవే కదా తాయిసినొప్పట క్రమానికి చెందినటువంటివి ఈ తాయిసినొప్పట క్రమానికి సంబంధించినటువంటి ఈ కీటకాలు ఆకుల పైన కానీ పువ్వులపైన కానీ చేరి అక్కడ కేవలం అవి గోకి పీలుస్తుంటే రసాన్ని అవన్నీ మనకి కామన్ అదంతా వచ్చేయాలి మళ్ళీ కదంతా మొదలు స్టార్ట్ అయిపోయి అనమాట బంక్ అంటే దాని చరిత్ర అంతా వచ్చేయాలి అలాగే తామర పురుగులు అనేటప్పటికి దాని చరిత్ర మొత్తం వచ్చేయాలన్నమాట తామర పురుగులు త్రిప్స్ అంటాం తైసం రేఖలు కలిగి ఉంటాయని చెప్తాము అలాగే వీటికి ఒక కుడిహను క్షీణించి ఉంటుంది అలాగే దానివల్లవి కొరకలేవు అలాగని రసాన్ని పీల్చుకోలేవు కాబట్టి మధ్యస్థంగా అవి ఏం చేస్తుంటాయి అక్కడ గాయాన్ని చేసి దాని నుంచి వచ్చేటువంటి వాటిని తీసుకుంటూ ఉంటే ఆ జీవరసాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆకులపై నాశించినప్పుడేమో ఆకులు పసుపు పచ్చగా మారిపోతాయి అనమాట ఆకులు అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తుంటాయి సాధారణంగా అలాగే పువ్వులు కాయలపై నాశించాయి అనుకోండి తుప్పు రంగు మచ్చలు ఏర్పాటు చేస్తాయనమాట ఈ క్రింది వాటిలో అరటి అరటి పండ్లపై సింపుల్గా అడగవచ్చు అనమాట అరటి కాయలపైన తుప్పు రంగు మచ్చలు ఏర్పరిచే కీటకం ఏది అని చెప్పేసి ఫ్రూట్ రస్ అని చూడండి కింద ఫ్రూట్ రస్ ట్రిప్స్ అని ఉన్నాయి కదా కెటనఫోర్ త్రిప్స్ సిగ్నిపెన్నిస్ సో ఇవి పేర్లు అడగవచ్చు అనమాట అలాగే లీఫ్ త్రిప్స్ అలాగే ఆకుల పైన అరటి ఆకులపైన పసుపు పచ్చ మచ్చలు నేర్పరిచే కీటకం ఏది అని అంటే దాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట దీంట్లో కొంచెం ఐడెంటిఫికేషన్ చాలా కష్టంగా ఉంటుంది అరటి పంటకు వచ్చేసరికి ఎక్కువ దీంట్లో సిలింద్ర పూ తెగుళ్ళు దాంతోపాటు మరింత ఎక్కువగా వైరస్ తెగుళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట కొంచెం మైనర్గా ఉండేటువంటి పెస్ట్లు ఇలాంటివన్నీ వాటి ఉధృతిని కొంచెం కనిపెట్టవచ్చు కానీ ఈ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి అదే సందర్భంలో ఒకటి కంటే ఎక్కువ తెగుళ్ళు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అరటిలో ఐడెంటిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది సో ఇవి త్రిప్స్ అనమాట మూడు రకాల శాస్త్రీనామాలు బాగా గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ అవి ఎగ్జామ్లో వాటి గురించే అడిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే తర్వాత ఏంటంటే ఆకుముడత అరటి పంటల్లో ఆకుముడత శాస్త్రీయనామంకి వచ్చేసరికి కోఫినో క్యూప్రియా పేరు చూడండి కోఫినో క్యూప్రియా బాగా ఉంది పేరు వెరైటీగా ఉందన్నమాట కోఫినో క్యూప్రియా సో ఎలాగైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు చివరిలో ప్రియా అని ఉంది సో చూడండి కాఫీనో అంటే కాఫీకి సంబంధించి అలా గుర్తుపెట్టుకోండి సో కోఫినో క్యూప్రియా దాన్ని రెండు మూడు సార్లు చదివితే కొంచెం కామెడీగా ఉండి వెంటనే మనకి బాగా మైండ్లో గుర్తుంటుంది అనమాట అరటిలో ఆకుముడత అరటిలో ఆకుముడత తెల్లటి పిండి లాంటి ద్రవంతో కప్పబడిన ఆకుపచ్చని లద్దె పురుగు సో ఈ లద్దె పురుగు ఎలా ఉంటుంది అని అంటే పిండి లాంటి ద్రవంతో కప్పబడి ఉంటుందన్నమాట ఆకుపచ్చగా ఉండేటువంటి లద్దె పురుగు అంటే పిండి పురుగులు మనం చూస్తుంటాం కదా సాధారణంగా ఆ టైప్లో ఇది కనిపిస్తుంది అనమాట ఆకులు అంచులు వెంట కత్తిరిస్తూ ఉంటుంది ఆకులు అంచులు వెంట కత్తిరించడం అనేది ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట ఆకుల అంచుల వెంట కత్తిరిస్తూ ఉంటుంది సో మనకి సాధారణంగా మిడతలు ఎలాంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి వరి పంటలో మనం చూసేటప్పుడు ఈ హీరోగ్లిఫస్ బనియన్ కానీ ఆక్సియా నెటిడ్జుల్లా కానీ ఇవి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఆకుల అంచుల దగ్గర అక్రమకారంగా కొరికేసి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎక్కువ మిడతల గురించే కదా మాట్లాడుకుంటున్నారు సో అదే విధంగా ఈ ఆకుముడత కలిగించేటువంటి కీటకము కోఫినో క్యూప్రియా అరటి పంటలు ఏం చేస్తుందంటే అరటి ఆకుల అంచుల దగ్గర అంతా కూడా కత్తిరింపులు చేస్తుంది అన్నమాట సో అక్కడ కత్తిరింపు చేసి ఆ తర్వాత ఊలు దారాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని ఊలు దారాన్ని ఏర్పాటు చేసుకుని వాటితో దాని అంతటిని కూడా ఆ కత్తిరించిన భాగాలని అంతటిని కూడా ఒక ముడతలాగా చేస్తుందన్నమాట చేస్తుంది అనమాట దగ్గరికి చేస్తుంది ముడత మనకి వరి పంటలో ఏ విధంగా అయితే ఆకుముడత అనేది ఉంటుంది సో వరి పంటలో వచ్చేటువంటి ఆకుముడత ఎలాగైతే ఉంటుందో ముడతలాగా చేస్తుంది ఆకుముడత ఏం చేస్తుంది దాంట్లో రెండు అంచులన్నింటినీ కూడా దగ్గరగా చేసి ఊలుదారంతో దాని అంతటిని కూడా దగ్గరికి కుట్టేస్తుంది అనమాట సో ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో దాన్ని కుట్టేసి పైన ఉండేటువంటి చివరి టిప్ ఏదైతే ఉంటుందో ఆ టిప్ బాగానే కూడా వంచి దానిపైన ఒక కవర్ లాగా ఏర్పాటు చేసుకుంటుంది మన వరి పంటలో అదే అరటి పంటలో కూడా ఏం చేస్తుంది అని అంటే ఆకులు అంచులు వెంబడిగా కత్తిరింపులు చేసిన తర్వాత ఊలుదారం సహాయంతో దాని అంతటినీ కూడా ఒక దగ్గరికి చేసి ముడతలాగా చేస్తుంది ఆకుల పైన అరటి ఆకులన్నీ కూడా ముడుచుకున్నట్టుగా ఉంటాయి అప్పుడు ఏం చేయాలన్నమాట ఈ ముడత ఏర్పడిన ఆకులన్నింటినీ కూడా తీసి తగలబెట్టడం తప్ప వేరే ఇది లేదు మనకి సో ప్రతిదానికి మందులు కొట్టడం ఇవన్నీ కంటే కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించడం చాలా మంచిది కాబట్టి ముడత తీసేసి వాటిని దూరంగా తీసుకెళ్లి తగలబెడితే చాలా వరకు దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు ఆకుముడతా శాస్త్రీనామేమో కోఫినో క్యూప్రియా బాగా గుర్తుపెట్టుకోండి నల్లి దీంట్లో కూడా ఒక నల్లి ఉందనమాట ఎకారిన మైట్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఎకారిన క్రమానికి చెందినటువంటి మైట్ తర్వాత పెస్ట్ ఆరో పెస్ట్ అనమాట చివరి పెస్ట్ ఇది అరటి పంటలో ఆశించేటువంటి నల్లి దీని శాస్త్రీయ నామం మనం టెట్రానికస్ లాంబి అనమాట చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇది కూడా బాగా గుర్తుంటాయి కోఫినో క్యూప్రియా ఎలాగైతే ఉందో టెట్రానికస్ ల్యాంబీ అనేటువంటిది అనమాట ఇదొక పేరు పాత రోజుల్లో అంటే మనకి కూడా తెలీదు మాకు మేము ఏమి నడపలేదు కానీ ల్యాంబీ అనేటువంటి ఒక స్కూటర్ ఉండేదంట ల్యాంబీ అనేటువంటి ఒక స్కూటర్ అనమాట అది బాగా ఫేమస్ ఇప్పుడు బజాజ్ చాతక్ స్కూటర్లు నడిపేవారు కదా ఒకనొక టైంలో ఏంటంటే ఇంట్లో స్కూటర్ ఉండడం అనేది ఒక ఇదన్నమాట అప్పుడు మోటార్ సైకిల్స్ రాలేదు ఇప్పుడు వచ్చే బైక్స్ ఏవి రాలేదన్నమాట రాలేనప్పుడు స్కూటర్లు నడుపుకునేవారు అప్పుడు ఈ ల్యాంబీ అనేటువంటిది ఒక మెయిన్ అట్రాక్షన్ లాగా ఉండేది పెద్ద పడవలాగా ఉండే స్కూటర్ అనమాట అది ల్యాంబీ అని చాలా పెద్ద హెవీగా ఉండేటువంటి స్కూటరు వాటన్నిటిని బీట్ చేస్తూ బజాజ్ చాతక్ ఇలాంటివన్నీ వచ్చాయనమాట సో ల్యాంబీ అది అలా గుర్తుపెట్టుకోండి కొంచెం గుర్తుంటుంది మనకి టెట్రానికస్ అనేది ఇంతకు ముందే వచ్చింది చాలా సందర్భాల్లో టెట్రానికస్ అరటికే ఇలాగ మనం చూసాం కాకపోతే ఈ స్పీషీస్ ఏంటంటే ఈ నల్లి అరటిలో వచ్చే నల్లి ఏంటంటే టెట్రానికస్ ల్యాంబీ అది గుర్తుపెట్టుకోండి క్రమం వచ్చేసరికి ఎకారిన అదనమాట ఈ నల్లు ఏ విధంగా మనకి నష్టాన్ని కలిగి చేస్తుంది అరెటి పంటలు అని చూస్తే ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనం కనుక చూస్తే కనుక ఆకుపచ్చగా పారదర్శకంగా ఉంటుంది శరీరం పైన రెండు నల్లని మచ్చలు ఉంటాయి ఈ నల్లు మీరు గమనించేటట్టయితే శరీరం పైన మచ్చలు కలిగి ఉండడాన్ని మనం బాగా జాగ్రత్తగా చూస్తున్నాం సరిపోయిన మచ్చలు కలిగి ఉండి దీంట్లో నల్ల రెండు నల్లని మచ్చలు ఉంటాయి అనమాట మనకి చాలా మైట్స్ అన్నీ చూసాం కదా టూ స్పాటెడ్ మైట్స్ రెడ్ స్పైడర్ మైట్స్ అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఇతర ఈ మైట్స్ అన్నీ కూడా మనం చూడటం జరుగుతుంది సో నల్లిలో మనం ఈ ఈ అరటిలో మనం చూసేటప్పుడు ఏంటంటే దీని శరీరం పైన కూడా రెండు గుండ్రని సారీ రెండు నల్లని మచ్చలు ఉంటాయి శరీరం పైన రెండు మచ్చలు కలిగినటువంటి కీటకం అనమాట ఈ నల్లి దీని తాలూకు తల్లి పురుగులు ఎలా ఉంటాయంటే ఈ తల్లి పురుగులు చిన్నగా ఉంటాయి అవేమో గుండ్రంగా ఉండేటువంటి గుడ్లని పెడుతూ ఉంటాయి గుడ్ల నుంచి వెలువడినటువంటి పిల్ల పురుగులు తల్లి పురుగులని పోలి ఉంటాయి అది మనకి బాగా తెలిసిందే సో ఏదైతే గుడ్లు పెడతాయో గుడ్ల నుంచి నేరుగా పిల్లల్ని పెడతాయి పిల్లలు పొదగబడిన తర్వాత పిల్లలు వస్తాయన్నమాట ఈ పిల్ల పురుగులు ఏ విధంగా ఉంటాయి తల్లి పురుగులు ఏ విధంగా అయితే ఉన్నాయి అలాగే అంటే ఆకారం అంతా అలాగే ఉంటుంది కానీ ప్రధానమైనటువంటి భాగాలు ఏవైతే ఉంటాయో అవి అంతగా అభివృద్ధి చెంది ఉండవు అన్నమాట ఇది మనం గుర్తుపెట్టుకోవాలి జీవిత చక్రాన్ని ఒకటి నుంచి నాలుగు వారాల్లో ఇది పూర్తి చేస్తూ ఉంటుంది టెట్రానికస్ ల్యాంబీ గాయపరిచే విధానము గాయం లక్షణాలు ఒకసారి ఎలాగ నష్టాన్ని కలగజేస్తుంది నల్లులు సాధారణంగా ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఎక్కువగా ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం చేస్తూ ఉంటాయి ఈ దీని విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే క్రింది వైపు ఉన్న ఆకులని ఎక్కువగా ఆశిస్తుంది ఇది ఒక క్యారెక్టర్ దీనికి నల్లులు ఏం చేస్తూ ఉంటాయంటే అరటి పంటలో క్రింది వైపులో ఉండే ఆకులను ఎక్కువగా ఇవి ఆశించడం జరుగుతుంది ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చినందువల్ల తుప్పు రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి ఇది కూడా అనమాట తుప్పు రంగులో మచ్చలు సాధారణంగా మనకి మైట్స్ అన్నీ కూడా అలాంటి లక్షణాలే కనబరుస్తూ ఉంటాయి ఆకుల పైన అవి ఆశించినప్పుడు ఒక రకమైనటువంటి రంగులో మచ్చల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి అన్నమాట తుప్పు రంగు మచ్చలనివి ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఆకుల అడుగు భాగంలో చేరుతూ ఉంటాయి రసాన్ని పీలుస్తూ ఉంటాయి దాని ద్వారా తుప్పు రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఈ మచ్చలు ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి సో ఈ మచ్చలు ఎలా ఉంటే ఎప్పుడైతే ఈ తుప్పు రంగు మచ్చలు ఏర్పడ్డాయో ఇవన్నీ కూడా ఒకదానికోటి బాగా కలిసిపోవడం పెద్ద మచ్చలు ఏర్పడడం అలా జరుగుతుంది ఇదంతా కూడా ఆకు మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట సో క్రమంగా ఆకులు వాడిపోవడం రాలిపోవడం ఉంది ఆకులు వాడి రాలిపోవడం దీనివల్ల ఏంటంటే మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది నల్లుల్లో మనం చూసేటట్టయితే ఈ బేసిక్ క్యారెక్టర్స్ అవన్నీ కామన్ మారిపోవు అనమాట ఆకులు అడుగు భాగంలో చేరడం రసాన్ని పీల్చుకోవడం ఈ లక్షణాలు ఏవి కూడా మారిపోవు అలాగే తుప్పు రంగులో మచ్చలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల ప్రధానంగా రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత అన్నీ కూడా కలిసిపోతాయి చిన్న చిన్న మచ్చలు ఇప్పుడు సిలింద్రాలు మచ్చలు ఎలాగే ఏర్పడతాయి ఆకులపైన ఆకులపైన ఆకుల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట ఆకుల మచ్చలు ఏర్పడి చిన్న మచ్చలు ఏర్పడతాయి ఒక పక్క మచ్చ ఈ పక్క మచ్చ రెండు అలాగ పెద్ద అవ్వడం మొదలెడతాయి అనమాట పెద్ద పెద్దవైపోయిన అయిపోయిన తర్వాత ఏముంది మచ్చలు అన్ని కలిసిపోతాయి ఆకంతా కూడా మచ్చతో నిండిపోతుందనమాట సో ఆ విధంగా అయ్యే ఆకులన్నీ ఎలాగైతే ఎండిపోవడం జరుగుతుందో దీంట్లో కూడా అదే విధమైనటువంటి నష్టాన్ని మనం గమనించవచ్చు అనమాట సో క్రమంగా ఆకులన్నీ వాడి రాలిపోవడం జరుగుతుంటుంది దీనివల్ల ఎప్పుడైనా మొక్కల్లో ఏం కావాలి అంటే ప్రధానంగా మనకి ఏం ఉండాలి మొక్కలు అనేటప్పటికీ ఆకులు ఉండాలి ఎందుకంటే ఆహారాన్ని తయారు చేసే కేంద్రాలు అదే ఆకుల్లోనే కదా ఆహారమంతా తయారవుతుంది కిరణజన్య సంయోగక్రియ అక్కడే జరుగుతుంది వాతావరణంలో ఉండేటటువంటి అన్నిటిని ఉపయోగించుకుని సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి కార్బన్ డైఆక్సైడ్ వాడుకుంటాయి ఇంకా రకరకాలన్నీ కూడా ఉపయోగించుకొని సో మన కిరణజన్య సంయోగక్రియను అంతటినీ కూడా చేస్తుంటాయి కాబట్టి ఆకులే ప్రధానమైన కేంద్రాలు అనమాట ఆహార ఉత్పత్తి కేంద్రాలు అని చెప్పుకోవచ్చు సో ఆకులే రాలిపోతే మొక్కకి ఇంకా పెరుగుదల ఏ ఉంటుంది అలాగే మొక్కలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది ఫైనల్గా పెరుగుదల ఆగిపోవడం చనిపోవడం జరుగుతుందనమాట ఇంకా ఏంటంటే ఎర్ర నల్లి అనేటువంటిది ఏదైతే ఇప్పుడు ఈ నల్లి గురించి మనం చెప్పుకుంటున్నామో ఈ నల్లి ఏం చేస్తుందంటే గెలవైపు ఉన్న పండు తొడిమ వద్ద చేరి సో గెలవైపు ఉండేటువంటి పండు తొడిమ వద్ద చేరి రసాన్ని పీల్చడం వల్ల ఇది ఒక మెయిన్ క్యారెక్టర్స్ అనమాట లేత ఎరుపు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ఎండిపోయి పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి సో గెల ఎక్కడైతే ఉంటుందో ఆ గెల దగ్గర ఉండేటువంటి పండు తొడిమ అరటి పళ్ళు ఉంటాయి కదా తొడుములు ఉంటాయి కదా అక్కడ రసాన్ని పీల్చడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొబ్బరిలో మనం చూస్తే ఇరియోఫిడ్ నల్లి అని ఉంటుందన్నమాట ఈ కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి ఏదైతే ఉంటుందో ఈ ఇరియోఫిడ్ నల్లి కూడా అలాగే చేస్తుంది ఆ ముచ్చికలు ఉంటాయి కదా కొబ్బరికాయల తాలూకు ముచ్చికలు ఉంటాయి కదా ఆ ముచ్చికల దగ్గర ఉండేటువంటి లేత కణజాలంలో చేరి మొత్తం అన్నీ రసాన్ని పీలుస్తూ ఉంటాయి అన్నమాట సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి ఆ పండు తొడుములు గెలకి కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా పళ్ళు సో అక్కడ ఉండేటువంటి ఆ తొడిమెల దగ్గర చేరి రసాన్ని పీల్చుకుంటూ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి సో తుప్పు రంగు మచ్చలు ఆకులపైనేమో తుప్పు రంగు మచ్చలు కాయలపైనేమో ఎరుపు రంగు మచ్చలు ఇలాగన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇలా పగుళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఇవి ఈ పండు చివర చేరి రసాన్ని పీల్చడం వల్ల ఏంటంటే తెలుపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి సో రెండు రకాల నల్లులు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం అన్నమాట ఈ రెండు రకాల నల్లులు మనం గమనించేటప్పుడు ఏంటంటే తెల్ల నల్లు అనేటువంటిది ఒకటి ఎర్ర నల్లు అనేటువంటిది ఒకటి రెండు రకాల నల్లుల్ని మనం గమనించవచ్చు ఈ రెండు రకాల నల్లుల్ని చూస్తే ఒకటి ఏం చేస్తుంది అని అంటే ఒక రకమైనటువంటి నల్లు ఏం చేస్తుంది అని అంటే ఎక్కడైతే మనకి ఇవి ఉన్నాయో ఏదైతే దీని తాలూకు గెల ఉంటుంది కదా గెలకి సంబంధించినంత వరకు గెల భాగంలో అతుక్కునేటువంటి భాగం ఉంటుంది కదా ఈ అతుక్కునేటువంటి భాగంలో మనకి ఎక్కువగా ఆశించి ఆ నల్లి అక్కడ నష్టానికి అలగజేస్తూ ఉంటుంది అక్కడ నష్టం మనకి జరుగుతూ ఉంటుంది అనమాట దీన్నే మనకి చూస్తే ఏంటంటే రెండు రకాలైనటువంటి అనుకున్నాం కదా రెండు 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 రకాలైనటువంటి నల్లు ఒకటేమో ఎర్ర నల్లి రెండోదేమో తెల్లనల్లి అని రెండు ఉంటాయి అనమాట ఎర్రనల్లి ఒకటి తెల్లనల్లి అని ఒకటి ఉంటాయన్నమాట సో ఈ రెడ్ స్పైడర్ మైట్ అనేది టెట్రానికస్ మనం చెప్పుకున్నాం కదా రెడ్ స్పైడర్ మైట్ టెట్రానికస్ లాంబీ అనేది రెడ్ స్పైడర్ మైట్ అనమాట తెల్లనల్లి వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఏమంటారంటే టూ స్పాటెడ్ మైట్ ఇందాక చెప్పాను కదా టెట్రానికస్ అట్టికే అని చెప్పి టూ స్పాటెడ్ మైట్ అనమాట ఈ టూ స్పాటెడ్ మైట్నేమో నేమో తెల్లనల్లి అని అంటాం తెల్లనల్లి అట్టికే రాసుకోండి ఎక్కడైనా అక్కడ ఇవ్వలేదు కాబట్టి తెల్లనల్లి అనేది ఒకటి ఉంటుంది అనమాట ఎర్రనల్లి అనేది ఒకటి ఉంటుంది ఇదేమో లాంబీ అనేది ఎర్రనల్లి అలాగే తెల్లనల్లి వచ్చేసరికి టెట్రానికస్ అట్టికే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ మనకి ఇవ్వలేదు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండవల్ అనమాట సో ఇ దీన్నేమంటారంటే టూ స్పాటెడ్ మైట్ అది కూడా యాడ్ చేసుకోండి టూ స్పాటెడ్ మైట్ టూ స్పాటెడ్ మైటని టెట్రానికస్ అర్టికే అని అంటాం అనమాట సో ఈ నల్లులు వచ్చేసరికి రెండు రకాల నల్లులు మనం ఇక్కడ చూస్తూ ఉంటే అవి యాడ్ చేసుకోండి ఇవేంటంటే రెండు 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 డిఫరెంట్ నష్టాలను మనకి కలిగిస్తూ ఉంటాయి అనమాట ఎర్ర నల్లి టెట్రానికస్ లాంబీ అలాగే తెల్లనల్లి టెట్రానికే సర్టికే దీన్నే టూ స్పాటెడ్ మైట్ అని కూడా అంటారనమాట టూ స్పాటెడ్ మైట్ అని అంటాం దాదాపు మ్యాక్సిమం రెండు ఒకే రకంగా ఉంటాయి ఒకటి ఎరుపు రంగు ఒకటి ఏమో తెలుపు రంగు అనమాట సో తెల్ తెల్లనల్లి చెప్పాను కదా ఈ నల్లులు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయి అంటే అవి ఏర్పాటు చేసేటటువంటి మచ్చలు లేకపోతే సిమ్టమ్స్ని బట్టి వాటికి ఆ పేర్లు వచ్చాయి అర్థమవుతుందా అవి ఏ రంగులో ఉన్నాయనే దాన్ని బట్టి కాకుండా అవి మొక్క మీద కలిగించేటటువంటి నష్టాలను బట్టే ఆ పేర్లు వచ్చాయి అనమాట తెల్లనల్లి ఉందనుకోండి అది ఏం చేస్తుంది వాటిపైన తెలుపు రంగులో మచ్చలు ఏర్పాటు చేస్తుంది అదే ఎర్రనల్లు ఉందనుకోండి అదేం చేస్తుంది లేకపోతే ఎరుపు రంగులో మచ్చల్ని ఏర్పాటు చేస్తుంది అనమాట ఇది మనము గమనించాల్సినటువంటి విషయం సో ఎర్రనల్లి అని ఏదైతే చెప్పుకుంటున్నామో టెట్రానికల్ స్లాంబీ ఏం చేస్తుంది అరటికాయలు ఉంటాయి కదా అరటి గెల ఉంటుంది గెలకి అరటికాయలు ఎక్కడైతే తొడిమితో కనెక్ట్ అయ్యి ఉంటాయో ఆ తొడిమ దగ్గర అది ఎరుపు రంగులో మచ్చలని ఏర్పాటు చేస్తుంది అనమాట తెల్లనల్లి ఏం చేస్తుంది అది ఇంతవరకు చెప్పలేదు తెల్లనల్లి ఏం చేస్తుంది అంటే పండు చివర చివరి భాగంలో సపోజ్ మనం ఉన్నాయి ఉన్నాయనుకోండి అరటిపండును ఒల్చుకునేటువంటి భాగం ఉంటుంది కదా వెనకాల నుంచి ఎవరు వలరు కదా అరటిపండుని తీసుకుంటే వెనక అతుక్కునే భాగం నుంచి ఎవరైనా ఒల్చుకుంటారా ముందు అలా కాకుండా ముందు నుంచి కదా మనం ఒలుస్తూ ఉంటాం ఆ ఒలిచేటటువంటి భాగం దగ్గర చేరి అక్కడ రసాన్ని పీల్చడం జరుగుతుందనమాట దానివల్ల ఏమవుతుందంటే తెలుపు గోధుమ రంగులో మచ్చలనేవి ఏర్పాటవుతూ ఉంటాయన్నమాట సో తెలుపు గోధుమ రంగు మచ్చలనేవి అక్కడ ఏర్పాటు అవుతూ ఉంటాయి ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి వీటి తాలూకు జీవిత చక్రం ఒకటి నుంచి నాలుగు వారాల్లో పూర్తవుతూ ఉంటుంది సో రెండు రకాలైనటువంటి నల్లులు మనం గుర్తుపెట్టుకోండి ఎరుపు నల్లి అయితే టెట్రానికస్ ల్యాంబీ అలాగే తెల్లనల్లి అయితే టెట్రానికే సర్టికే దీన్నే మనం టూ స్పాటెడ్ మైట్ అని అంటున్నాము ఎర్రనల్లి ఆశించినప్పుడేమో అరటి పండు తాలూకు అతుక్కునేటువంటి భాగం దగ్గర ఎర్రని మచ్చలు ఏర్పడతాయి అక్కడ రసాన్ని పీలుస్తుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎరుపు రంగు మచ్చలు అనేవి ఏర్పడతాయి అంటే రెండు ఇది ఎందుకు నేను పదే పదే చెప్తున్నానంటే ఎరుపు రంగు మచ్చలు అరటి పండు పైన అనేటప్పటికీ ఎర్రనల్లి వల్ల ఏర్పడతాయి అలాగే తెలుపు రంగు మచ్చలు దీనిపైన అనేటప్పటికీ ఏంటంటే పండు చివరి చేర రసాన్ని పీల్చడం వల్ల తెలుపు గోధుమ రంగులో ఉండేటువంటి మచ్చలు ఇక్కడ ఏర్పడుతూ ఉంటాయన్నమాట తెల్లనల్లి అని అంటాం దాన్ని సో తెల్లనల్లి ఎర్రనల్లి ఇలాగ రెండు రకాలైనటువంటి నల్లులు ఇక్కడ అటాక్ చేస్తూ ఉంటాయన్నమాట సో తెలుపు రంగు మచ్చలు అనేటప్పటికి ఇది రాయాలి మనం సో అరటి పంటలో అరటి కాయల పైన తెలుపు రంగు తెలుపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడడానికి కారణమైన కీటకం ఏది అంటే అరటికే అర్నికస్ అరటికే అనమాట సో ఎప్పుడు దీన్ని నివారించాలంటే మనం ఏం చేయాలనే చూస్తే కనుక ఎప్పుడైనా సరే ఈ నలులు లేదా మైట్స్ ఆశించినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే తప్పనిసరిగా నీటిలో కరిగే గంధకం ఏదైతే ఉంటుందో నీటిలో కరిగే గంధకం అది కాకపోతే డైకోఫాల్ మనం తీసుకుంటాము డైకోఫాల్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఇది మనకి ఇచ్చినటువంటి డోసెస్ అనమాట సో నీటిలో కరిగే గంధకం అయితే ఇంకా ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవలసి ఉంటుంది ఎప్పుడు కూడా మందులు అన్నీ పిచికారీ చేసేటప్పుడు ఇంటరాక్షన్స్ మనం చూసుకోవాలి ఆ తెగుళ్ళు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇవేమైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి దేనికి దానికి మనం చెప్తున్నామంటే ప్రతి కీటకం వచ్చినప్పుడు ఆయా మందులు కొట్టేయాలని కాదు అన్నిటికీ కలిపి మనం చూసుకోవాల్సి ఉంటుంది కాంబినేషన్స్ చూసుకుని దేని ఉధృత అయితే ఎక్కువగా ఉందో చూసుకుని మ్యాక్సిమం పాజిబిలిటీగా మనం కంట్రోల్ చేయగలిగే రసాయనం ఉంటుంది కదా దాన్ని మనం పిచికారీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే మన రికమెండేషన్స్ ఎలా ఉంటాయి సపోజ్ ఇప్పుడు నల్లి ఉందనుకోండి కేవలం నల్లి మాత్రమే ఉందనుకోండి అప్పుడు మనం నీటిలో కరిగే గంధకము ఈ డైకోఫాల్ ఇవన్నీ చేసుకోవచ్చు అదే వేరే వేరే కీటకాలు ఉండేటప్పుడు ఏంటంటే కాంబినేషన్లో పనిచేసే రసాయనిక మందులు ఉంటాయి కదా అవి మనం వాడుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఉపయోగం ఉంటుంది తప్ప లేకపోతే ఉంటుందంటే మనకి పెట్టుబడి అనేది బాగా ఎక్కువ అవుతుంది మందుల ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట ఇది మనకి రెగ్యులర్గా జరిగేటువంటిది సో ఇదండి విషయం ఇవి దీంట్లో అరటి పంటలో ఆశించేటువంటి కీటకాలు దాదాపు ఆరు కీటకాల గురించి నేను ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అనమాట దాదాపుగా మనం వన్ థర్టీ టు మ్యాక్సిమం అంతా కూడా చెప్పుకుంటున్నాం కొన్ని మేజర్ క్రాప్స్ ఉన్నాయి ఏంటంటే మామిడి ఇలాంటివి కొన్ని చెప్పలేదు వరి మామిడి ఇలాంటి వరి జొన్న మొక్కజొన్న మామిడి ఇలాంటివి తప్ప మిగతావన్నీ కూడా మ్యాక్సిమం మనం ఈ నెల రోజుల్లోనూ పూర్తి చేసుకున్నాం అనమాట ప్రతిరోజు దాదాపు ఒక్కొక్క క్లాస్ చెప్పుకున్న ఎడిషనల్గా కొన్ని కూడా చెప్పాను ద్రాక్ష పంట నాశించే కీటకాల గురించి చెప్పాను అలాగే పొగాకు పంట నాశించేటువంటి కీటకాలు తెగులు గురించి కూడా ఎడిషనల్గా చెప్పడం జరిగింది కాబట్టి ఆ క్లాసులన్నీ కనుక జాగ్రత్తగా ఫాలో అయితే మీకు అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి ఓకే సో ఇది విషయం అండి సో మనకి అప్లికేషన్స్ చాలామంది పంపించారు ఆన్లైన్ కోచింగ్ గురించి కొన్ని వివరాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట సో ఈ ఆన్లైన్ కోచింగ్కి సంబంధించి ఎవరైనా ఉంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది అప్లికేషన్లు పంపించారు వాటి అన్నిటినీ కూడా మేము సార్ట్అవుట్ చేస్తున్నాం అనమాట అంటే అగ్రికల్చర్ వాళ్ళకి అగ్రికల్చర్ డిఎస్టీ డిఎస్టీ అలాగే సార్ట్అవుట్ చేయాలి కదా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళకి మేమే కాల్ చేస్తాం మ్యాక్సిమం ఈరోజు జరుగుతుందనమాట మీరు ఏం చేస్తారంటే వీలైనంతవరకు రెండు అప్లికేషన్లు కూడా జూమ్ అనేది ఒకటి అలాగే దాంతో పాటు చిన్న అప్లికేషన్ అది బాగానే పనిచేస్తుంది అనమాట పెద్దగా దీనికి అంత ఇది అవ్వాల్సింది ఏమీ లేదు గూగుల్ మీట్ ప్రతి ఒక్కరికి కూడా ఐడి ఉంటుంది కదా మీ మీ మెయిల్ ఐడి ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది అవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా లాగిన్ అవ్వాల్సినప్పుడు ఉంటాయన్నమాట మెయిల్ ఐడి పాస్వర్డ్ తప్పకుండా గుర్తుపెట్టుకుంటే వీటిలో మీకు లాగిన్ అయిపోవడం ఈజీ అయిపోతుంది అనమాట సో ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను మనకి ఎవరైతే దీనికి సంబంధించి ముందుకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లోనే ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఫామ్ చే అంటే పంపించడం జరుగుతుంది క్లాసులు ఎప్పుడు షెడ్యూల్ చేస్తాం ఏంటనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఈ ఎక్కువ మంది అంటే జనాన్ని బట్టి చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది వచ్చారు అలాగే డిఏ డిఏకి ఎంతమంది డిఎస్టీకి ఎంతమంది వచ్చారు వీళ్ళందరినీ బట్టి ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఫామ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మీకు కాల్ చేసిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా కొంతవరకు మీకు తెలుస్తాయి ఆ తర్వాత మీరు ఆ పేమెంట్ చేసేసిన తర్వాత చేసిన వాళ్ళందరినీ కూడా గ్రూప్లో చేర్చడం జరుగుతుందనమాట సో ఆ గ్రూప్లో చేర్చిన తర్వాత మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి అరేంజ్ చేస్తాం ఎలా చెప్తారు ఏం చెప్తారు అని అనమాట ఇది డ్యూరేషన్ అయితే వన్ మంత్ మాత్రమే కాబట్టి మనం ఎలాగ ప్లాన్ చేయాలనేది దాన్ని బట్టి చేయాలన్నమాట వీళ్ళు వెళ్ళినంత వరకు మాక్సిమమ్ కోర్సులు అన్నీ కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ముఖ్యమైనటువంటి విషయాల మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తాం లేకపోతే న్యూ సిలబస్ కావచ్చు ప్రధానంగా ఏంటంటే న్యూ సిలబస్ అనమాట చాలామందికి ఉండేటువంటి ఒక ఇదేంటంటే న్యూ సిలబస్ అంటే ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీయే కదా అని అంటున్నారు చాలామంది అది కరెక్ట్ కాదు ఇప్పుడు పాత బ్యాచ్ల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూ సిలబస్ అనగానే అర్థం ఏంటంటే అదే ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీనే కాదు అనేక కొత్త కొత్త చాప్టర్లు అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యాయి ఎకనామిక్స్లో ఇంక్లూడ్ అయింది ఎక్స్టెన్షన్లో ఇంక్లూడ్ అయ్యాయి అలాగే సాయిల్ సైన్స్లో పెట్టారు వన్ థర్టీ వన్ ఎంటమాలజీలో పెట్టారు చాలా ఎక్కువ సిలబస్ అనేది కొత్తగా యాడ్ అయిందనమాట అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి చాలామంది ఏంటంటే ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కదా అదొకటి చదివితే సరిపోతుంది పాతంతా మనం పాతది చదివేసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారనమాట కాబట్టి హార్టికల్చర్ పోమో పోమాలజీ అనేది ఒకటి హార్టికల్చర్ అనేది ఒకటి ఉన్నాయి కదా వాటిలో కూడా కొత్త క్రాప్స్ చాలా యాడ్ అయ్యాయి కొన్ని చదవనవసరం లేదు కొన్ని చదవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా మీరు దీని మీద దృష్టి పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట వాటిని బేస్ చేసుకుని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎగ్జామినేషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా ప్రతిరోజు జరిగేటువంటి ఎగ్జామినేషన్ మనకి బాగా ఇంపార్టెంట్ అనమాట దాని మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏం ఎగ్జామ్ పెడతాం ఏంటనేది ముందుగానే మీకు ఇన్ఫామ్ చేస్తాం కాబట్టి ఆ ఎగ్జామ్స్ని మీరు డైలీ అటెంప్ట్ చేసుకుంటే కాస్త మీకు చాలా ఉపయోగంగా ఉంటుందన్నమాట దాంతోపాటు ఒక వన్ అవర్ వరకు దాని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అంటే ఎగ్జామ్ గురించి అవసరమైతే ఇస్తాము లేదంటే ముఖ్యమైనటువంటి చాప్టర్ల మీద మీకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం అన్నమాట ఎందుకంటే న్యూ సిలబస్ చాలా ఎక్కువ మందికి తెలియడం లేదు కాబట్టి ఆ న్యూ సిలబస్కి సంబంధించిన అవగాహన తెప్పించడం కోసం ప్రయత్నం చేస్తాం దాంతోపాటు ముఖ్యమైనటువంటివి షార్ట్ కట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి ఇలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఉన్నది డ్యూరేషన్ తక్కువ కాబట్టి థర్టీ డేస్లోనే కోర్స్ అంతా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేయడానికి చూద్దాం ఒకవేళ లాంగ్ టర్మ్లో ఉండేదానికి పర్వాలేదు ఒక మంత్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునేటప్పుడు ఏంటంటే అప్పుడు మనం ఇంకా టూ మంత్స్కి చొప్పున ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే టూ మంత్స్ వరకు మెయింటైన్ అవ్వడం అనేటువంటిది ఇదిగా ఉంటుంది కాబట్టి చూద్దాం ప్లాన్ చేద్దాం దేనికి అనుగుణంగా దానికి ప్లాన్ చేద్దాం ఇది ఎంత కూడా నులి పురుగులు ఇవన్నీ కూడా ప్రజెంట్ న్యూ సిలబస్లు ఇవన్నీ కూడా ప్రెసెంట్ లేవన్నమాట దాన్ని నులి పురుగులన్నీ కూడా ఎక్కడ యాడ్ చేశారంటే ప్యాథాలజీలో వచ్చేసేవి అవన్నీ కూడా డిసీజెస్లో వచ్చాయి ఈ నులి పురుగులు ఇవన్నీ కూడా ఎక్కడ మనకి ఇంక్లూడ్ చేస్తారంటే డిసీజెస్లో ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే ఇంకా ఇక్కడ ఈ సిలబస్లో అయితే ప్రజెంట్ ఇవ్వలేదు నులి పురుగులు అనేవి దీంట్లో నుంచి తీసేయడం జరిగింది దేంట్లో ఇక్కడ ఉండే దాంట్లో తీసేయడం జరిగిందనమాట కావాలంటే దాని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే నులి పురుగుల గురించి కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకోవచ్చు ఇప్పుడే చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడే చెప్తాను కూడా దానికి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు న్యూ సిలబస్లో అయితే మాత్రం నులిపురుగులు ఇక్కడ లేవన్నమాట అరెట్లో నులిపురుగులని అక్కడ తీసేయడం జరిగింది ఇంకేంటి శ్రీధర్ గౌడ్ గారు రెండు సార్లు పంపించారు మీరు అప్లికేషను చాలామంది రెండు మూడు సార్లు పెట్టారనమాట అదేంటి అర్థం కాలేదు ఏం పర్వాలేదండి వీరేంద్ర గారు అక్కడ ఏం లేకపోతే ఏదో జీరో జీరోలు నంబరింగ్ ఏదో పెట్టేస్తే సరిపోతుంది రాయలేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు చాలామంది అగ్రిసేటివ్ ఎగ్జామ్ రాయలేని వాళ్ళే ఉంటారనమాట అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఆ కాలం పెట్టాం అలాగని చెప్పి అక్కడ ఏం నింపకపోతే మాత్రం అది సబ్మిట్ అవ్వదు కాబట్టి అట్లీస్ట్ జీరో అని పెట్టేసినా సరిపోద్ది అనమాట ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసేస్తే సరిపోద్ది అందులో ఉన్నటువంటి అంశాలకి ఏదో ఒక నెంబర్ యాడ్ చేసేస్తే సరిపోద్ది అంతే ఏమీ లేకుండా అవ్వదు ఏదన్నా లేదు అని రాద్దామన్నా కూడా అవద్దు అనమాట ఎందుకంటే నెంబరే అక్కడ యాడ్ చేయాలి అది మనకి ముఖ్యం ఇంకా ఏమంటున్నారు చాలా మంది వచ్చినట్టు అందరూ పెట్టారు మన క్లాసెస్కి వచ్చే వాళ్ళందరూ పెట్టారు చాలా సంతోషం చూశాను నేను ఈరోజు ఎవరైతే అప్లై చేస్తారో ఇంకా నేనైతే చూడలేదు అవి కూడా చూసి ఈరోజు మీకు వెంటనే కాల్ చేయడం జరుగుతుంది ఐదో తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తాం అయితే మీరు ఈ లోపు చేసుకోవాల్సింది ఏంటంటే రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేయండి ఏది వీలైతే దాంట్లో మనం అందుబాటులోకి వద్దాము జూమ్ ఒకటి చేయండి అలాగే గూగుల్ మీట్ గూగుల్ మీట్ అని ఉంటుంది అనమాట ఎంఈఈటి మీట్ గూగుల్ మీట్ ఇది ఒక అప్లికేషన్ అనమాట ఇది చాలా సులువుగా ఉంది ఇమీడియట్గా లాగిన్ అవ్వడానికి అన్నిటికీ ఉందన్నమాట జూమ్ కూడా అలాగే పనిచేస్తుంది మరి ఎక్కువ మంది అయినప్పుడు జూమ్ పెట్టుకోవచ్చు జూమ్లో ఏమవుతుందంటే ఫార్టీ మినిట్స్ అయ్యేటప్పటికి అది ఆగిపోద్ది మనం పెయిడ్ వెర్షన్ తీసుకుంటే తప్ప కంటిన్యూ చేయలేము సో జూమ్లో ఫార్టీ మినిట్స్ అయ్యేటప్పటికి అది బ్రేక్ తీసుకుంటుంది కాబట్టి ఈ గూగుల్ మీట్ కూడా మనకు బాగానే పనిచేస్తుంది వీలైతే దాంట్లో కూడా రావడానికి ప్రయత్నించారు రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని ఉంచండి ఎవరైతే మనం ఇప్పుడు మాట్లాడిన తర్వాత మనకి ఏదైతారో వాళ్ళందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ యాడ్ చేస్తాను ఆ గ్రూప్లోనే మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అవసరమైన పీడిఎఫ్లు గట్టా ఏమైనా ఉండేటట్టు అయితే మేము సప్లై చేస్తాం నేను అది చేస్తాం ఇది చేస్తామని నేనేం చెప్పట్లేదు చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం అది మాత్రం పక్కా అనమాట వీలైన ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ పీడిఎఫ్ కానీ ఏదైనా సరే ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఏదైనా కనీసం మినిమం టెన్ మెంబర్స్ అయినా ఉండాలి ఒక సెక్షన్ నుంచి మనం ఒక బ్యాచ్ మెయింటైన్ చేయాలంటే మినిమం టెన్ మెంబెర్స్ అయినా ఉండాలి ఈ డిఎస్టీ డిఓఎఫ్ ఏవైతే ఉన్నాయో ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ డిఎస్టీ కానీ ఉన్నాయి ఇంకా టెన్ మెంబెర్స్ కూడా అందులో ఎవరు ఉంది ఆరేడు మంది వచ్చారు కాబట్టి ఒకవేళ టెన్ మెంబెర్స్ అరౌండ్ అయిపోయిన వెంటనే వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ చేయడం అవుతుంది సో ముందు డిఏ ఆల్రెడీ ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి డిఏ వాళ్ళకి ఇమీడియట్గా క్లాసులు అయితే స్టార్ట్ చేయడం అవుతుంది ఏ రోజు నుంచి అయితే మనము స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే మళ్ళీ వన్ మంత్కి లెక్కేస్తాం థర్టీ డేస్ థర్టీ క్లాసెస్ మీరు దయచేసి లెక్క పెట్టుకోండి థర్టీ క్లాసెస్ అనమాట వన్ మంత్ అంటే మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత చేసి ఐదో తారీఖు వచ్చింది లాస్ట్ అయిపోయింది ఇలాంటివి ఏమి ఉండవు మన దగ్గర అంతా జెన్యున్గా ఉంటుంది సో థర్టీ క్లాసెస్ అయిపోయినాయా లేవా అనేది చూస్తాం వన్ మంత్ కంప్లీట్ అవ్వడానికి సో నేను చెప్పిన లెక్కలు మీకు అర్థమయ్యాయి కదా ముప్పై క్లాసులు ఇరవై ఐదు డైలీ టెస్ట్లు నాలుగు గ్రాండ్ టెస్టులు ఈ మాత్రం ప్యాకేజ్ థౌసండ్ రూపీస్ అనమాట ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్కువ మనము ఏదైనా అవకాశం ఉంటే మీకు ఏదైనా పీడిఎఫ్ రూపం లేదా ఇవ్వాలన్నా కూడా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట అవునా సార్లు పంపడం అందువల్ల జరిగింది కొంతమంది అలాగే రెండుసార్లు అనమాట అని మేము కాల్ చేస్తాం అండి శ్రీధర్ గౌడ్ గారు ఎంతమంది ఉన్నారు ఈరోజు కూడా చాలా మంది అప్లై చేశారనమాట ఈరోజు కూడా బాగా ఎక్కువ రెస్పాన్స్ బాగానే ఉంది కాబట్టి ఫైనల్గా మనకి అంటే ముందు రెస్పాండ్ అవుతారు తర్వాత ఎలా ఉంటుంది మాట్లాడిన తర్వాత అందరికీ గ్రూప్ చేసి వాళ్ళ పేమెంట్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ యాడ్ చేస్తాం చెప్తాను మీకు ఎంతమంది ఉన్నారు ఏంటనేది మీకు ఇన్ఫామ్ చేస్తాం సో ఇందులో ఒకటి తెలంగాణ సోదరుల కోసం ఒక ఇది మిగిలిపోయింది కదా అది కూడా చెప్పేస్తాను ఒక ఒక ఫైవ్ మినిట్స్లో కూడా ఉండదు అంతకన్నా ఈజీగానే అయిపోతుంది నులిపురుగులు మన గౌడ్ గారు చెప్పన్నారు కదా అరటిలో నులిపురుగులు అనమాట ఇది ఓల్డ్ సిలబస్లో మన ఆంధ్రాలో ఉంది ఇప్పుడు న్యూ సిలబస్లో దీన్ని తీసేశారు అలాగే మన తెలంగాణలో ఇది ఉంటుంది కాబట్టి కాబట్టి నులిపురుగుల గురించి కూడా మనం చెప్పుకుందాం అరటి పంట నాశించే నులి పురుగులు అనమాట దీంట్లో మనకి శాస్త్రీనామాలు ఇవన్నీ చూసుకునేటట్టు అయితే ఏంటంటే రెండు రకాలైనటువంటి నులి పురుగులు మనం చూస్తూ ఉంటాం అనమాట సాధారణంగా ఏంటంటే రెండు రకాల నులి పురుగులు మనం గమనిస్తూ ఉంటాం ఒకటేంటంటే పైన కాయలు ఏర్పరిచేటువంటి నులి పురుగులు అనమాట వాటిని రూట్ నాట్ నిమటోడ్స్ అని అంటాం పైన కాయలు నేర్పరిచేటువంటి నులిపురుగులు వీటినే రూట్ నాట్ నిమటోడ్స్ అంటాము రెండో రకం ఏంటంటే చారలు నేర్పరిచే నులి పురుగులు చారలు చారలు నేర్పరిచే నులి పురుగులు లేదా బొర్రోయింగ్ నిమటోడ్స్ అని అంటారు రెండు రకాలైనటువంటి నిమటోడ్స్ అనమాట బొర్రోయింగ్ నిమ్టోట్స్ అని అంటాము లేకపోతే రూట్ నాట్ నిమ్టోట్స్ అని అంటాం నాట్ నిమిటోట్స్ ఏం చేస్తాయి వేర్లపైన బొడిపల్ని ఏర్పాటు చేస్తాయి ఈ బొర్రోయింగ్ నిమిటోట్స్ ఏం చేస్తాయి అంటే ఇవి వేర్లపైన చారలను పోలిన మచ్చలని ఏర్పాటు చేసి ఉంటాయి అనమాట ఇవి చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్ మనం చూస్తే వేరు కాయలు నేర్పరిచే నులి పురుగులకి ఎగ్జాంపుల్ ఏంటంటే మెలైడోగైన్ మెలైడోగైన్ అనేది వేరుకాయలు నేర్పరిచే నులి పురుగులు అనమాట మెలాడోగన్ స్పీసీస్ అలాగే చారలు నేర్పరిచే పురుగులు వచ్చేసరికి రోడోఫాలస్ స్పీషీస్ కానీ అలాగే ప్లాటిలెంకస్ స్పి స్పీషీస్ కానీ ఉన్నాయి సో రోడోఫాలస్ మరియు ప్లాటిలెంకస్ లెంకస్ స్పీషీస్ అనమాట సో తేలిక నేలల్లో ఎక్కువగా వేరు కాయలు కలెక్ట్ చేసే పురుగులు ఎక్కువ నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ డిఫరెన్స్లు అనమాట వీటిలో వీటికి మనం చూస్తే ఏంటంటే తేలిక నేలల్లో ఎక్కువగా ఏముంటాయంటే వేరు కాయలు నేర్పరిచే నులి పురుగులు ఎక్కువగా ఉంటాయి దీంట్లో అలాగే ఈ చారలు నేర్పరిచే బర్రోయింగ్ నిమ్ట్రోట్స్ ఎక్కడ ఉంటాయంటే అన్ని రకాల నేలల్లోనూ ఉంటాయి బాగా అర్థం చేసుకోండి బర్రోయింగ్ నిమ్ట్రోట్స్ ఎక్కడ ఉంటాయంటే అన్ని రకాల నేలల్లోనూ కూడా ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అలాగే ఈ పురుగులు అనేక ఇతర పంటలను కూడా ఆశించి నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ వేరు కాయలు నేర్పరిచే నులి పురుగుల గురించి విషయం ఏంటంటే ఇవి సాధారణంగా పొగాకు కొన్ని పంటల పేర్లు ఇచ్చారు మనకి పొగాకు వంగ బెండ పప్పు జాతి పంటలు నాశించే ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి వేరు కాయలను ఏర్పరిచే రూట్ నాట్స్ అనమాట వేర్లపైన బొడిపెళ్ళని ఏర్పరిచే నులి పురుగులేని అర్థం అనమాట కాబట్టి వేరు పైన బొడిపెళ్లను ఏర్పాటు చేస్తూ పొగాకు పంట వంగ బెండ పప్పు జాతి పంటలు వీటిల్లో ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంటాయి తేలిక నేలల్లో పొగాకు పంటతో మార్పిడి చేస్తే అరటి తోటలకు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి సో అరటి తోటల్లో ఎక్కువ పొగాకులు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా సో ఆ పంట మార్పిడి చేసినప్పుడు ఏమవుతుంటుందంటే అరటి తోటలకు ఎక్కువగా నష్టాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి వేర్లపైన బొడిపెల్ లాంటి కాయలు వస్తూ ఉంటాయి ఈ మొక్కలు ఏవై ఏ విధంగా ఉంటాయి సో ఎప్పుడైతే ఈ బొడిపెళ్ళు ఆశించడం అదే నులిపురుగులు ఆశించడం అనేటువంటిది జరిగిందో ఏమవుతుందంటే అదేం చేస్తుంది మొక్క తీసుకునేటువంటి ఆహారంలో దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆహారాన్ని ఈ నులి పురుగులే అన్నమాట ఎప్పుడైతే ఆహారం తీసుకున్నాయో మొక్కలో ఎటువంటి పెరుగుదల కూడా ఉండదు ఆకులన్నీ కూడా పాలిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట అలాగే ఆకుల అంచులన్నీ కూడా నల్లగా మాడిపోయినట్లుగా ఉండి మొక్కల ఎదుగుదల కంప్లీట్గా తగ్గిపోతుంది సో ఆకుల అంచులు నల్లగా మాడిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి దీనివల్ల ఈ నులి పురుగులు ఆశించినప్పుడు ఏమవుతుంటుంది అంటే ఆకుల అంచులు నల్లగా మాడినట్లుగా ఉండి ఎదుగుదల అనేది తగ్గిపోతుంది సో వేరు కాయలను ఏర్పరిచే నులి పురుగులు ఏ విధమైనటువంటి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి తేలిక నేలల్లో ఎక్కువ నష్టాన్ని కలగజేసే నులి పురుగులు ఏ రకానికి చెందినవి అని అంటే వేరు కాయలను ఏర్పరిచే నులి పురుగులని మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట అలాగే వేర్లపైన చారలను పోలిని మచ్చలు కలగజేసే నులి పురుగులు సో ఇవేం చేస్తుంటాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న వేరు కాయలు ఏర్పరిచేవి ఏం అనమాట వేరు లోపలికే ప్రవేశిస్తాయి వేరు లోపలికి ప్రవేశించి ఆ బొడిపెల్లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటాయన్నమాట మొక్క తీసుకునేటువంటి ఆహారాన్ని మ్యాక్సిమం అక్కడి నుంచి ఇవి గ్రహిస్తూ ఉంటాయి ఇవి మిగిలినటువంటివి ఏం చేస్తుంటాయి అంటే ఈ అన్ని రకాల నేలల్లోనూ కూడా ఇవి ఉంటాయి ఈ వేర్లపైన చారలను ఏర్పరిచే నులి పురుగులు ఏంటంటే వాటికి ఆ వేర్ల లోపలికి వెళ్ళే అక్కడ నివసించే కంటే కూడా అవి ఏం చేస్తుంటాయి అన్ని రకాల నేలల్లోనూ నివసిస్తూ ఉంటే ఆ వేర్లపైన ఈ వేర్ల లోపలికి ప్రవేశించి రసాన్ని పీలుస్తూ ఉంటాయి బాగా రసాన్ని పీల్చడం ద్వారా ఏమవుతుందంటే దుంపలపైన ఆ వేర్లపైన ఎర్ర ఎర్రటి సన్నటి చారలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట సో అవి ప్రత్యేకంగా ఇప్పుడు అర్థమవుతుందా మీకు బొడిపెలను ఏర్పరిచే నులి పురుగులు ఏం చేస్తాయి అంటే ఉంటాయి ఆ బొడిపెల్లో ఉండి అక్కడ ఉండే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఈ చారలను పోలిన మచ్చలు ఏర్పాటు చేసే నులిపురుగులు ఏం చేస్తాయి వేరు లోపలికి ప్రవేశించి అక్కడ రసాన్ని పీల్చడం ద్వారా ఏమవుతుంది ఈ దుంపలపైన వేర్లపైన సన్నగా ఉండేటువంటి ఎర్రటి చారలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అనమాట అలాగ క్రమంగా ఏమవుతుంది ఫైనల్గా వేర్లు చనిపోతాయి సో వేరు చనిపోవడం వల్ల మొక్క చనిపోతుందనమాట మొక్క ఎదుగుదల కంప్లీట్గా చనిపో తగ్గిపోతుంది అలాగే ఫైనల్గా మొక్క చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో రెండు రకాలైనవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నులి పురుగులు రెండు రకాలు సో నులి పురుగులు రెండు ఒకటి వేరు కాయలను ఏర్పరిచే నులి పురుగులు వీటిని ఇంగ్లీష్లో ఏమంటారంటే రూట్ నాట్ నిమ్మటోడ్స్ అని అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు అంటే మెలైడోగైన్ స్పీసీస్ అది చెప్పుకోవచ్చు రెండో రకం ఏంటంటే బొర్రోయింగ్ నిమ్మటోడ్స్ అనమాట ఇవేంటంటే వేర్లపైన చారలను పోలినటువంటి మచ్చల్ని ఏర్పాటు చేసేటువంటి ఆ నులి పురుగులు సో మొట్టమొదటిది మళ్ళీ నేను రిపీట్ చేసి సమరీ చెప్తున్నాను ఈ రకంగా వచ్చేసరికి వేరు కాయలను ఏర్పరిచే నులి పురుగులు ఏం చేస్తూ ఉంటాయి అనేక రకాలైనటువంటి పంటల్ని వాసించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ప్రధానంగా తేలిక నేలల్లో పండించేటువంటి పంటలను నాశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి వేర్లపైన బొడిపెలను ఏర్పాటు చేసుకుంటాయి అందులో నివాసం చేస్తూ ఉంటాయి మొక్క తీసుకునే ఆహారంలో దాదాపు మ్యాక్సిమం పర్సంటేజ్ ఆహారాన్ని అక్కడి నుంచే అవి తీసుకుని వెళ్ళిపోతాయి అన్నమాట తింటూ ఉంటాయి దాంట్లోనే ఉండి దాంతోనే సహజీవనం చేస్తూ ఉంటాయి సో దాంతోపాటు ఏమవుతుందంటే ఆకులు బాగా పాలిపోవడం జరుగుతుంది నల్లగా అంచులన్నీ కూడా మాడిపోయినట్లుగా జరుగుతుంది ఈ రూట్ నాట్ నిమటోడ్స్ వల్ల రెండో రకమైనటువంటి నిమటోడ్స్ ఏంటంటే వేర్లపైన చారలను పోలిన మచ్చలు ఏర్పాటు చేస్తాయి ఇవేం చేస్తుంటే మెయిన్ డిఫరెన్స్ వీ రెండింటికి ఏంటంటే రూట్ నాట్ నిమటోడ్స్ అంటే బొడిపెళ్లను ఏర్పరిచే నులి పురుగులు ఏం చేస్తాయి అంటే కేవలం తేలిక నేలల్లోనే ఆశిస్తాయి అదే మనకి చారలను పోలిన మచ్చలు ఏర్పాటు చేసే నులిపురుగులు ఏం చేస్తాయి అంటే రెండు అన్ని రకాలైన నేలల్లోనూ కూడా ఇవి ఆశిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఎలాగా ఉంటాయి ఏం చేస్తూ ఉంటాయి బొడిపల్లిని ఏర్పాటు చేయవు కానీ వేరు లోపలికి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి రసాన్ని పీల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నమాట దీనివల్ల ఏం జరుగుతుంది వేర్లపైన ఎర్రటి సన్నటి చారలు ఏర్పడుతూ ఉంటాయి చారలను ఏర్పరిచే నులి పురుగులు అన్నాం కదా సో అందువల్ల ఏమవుతుందంటే చారలు ఏర్పడతాయి ఎందుకు అది అక్కడ వేరు లోపలికి ప్రవేశించి అక్కడ ఉండే రసాయనంతటినీ కూడా పీల్చి వేయడం జరుగుతుంది దానివల్ల చారలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట బొడిపులు ఏర్పడవు దీంట్లో చారలు ఏర్పడతాయి ఇదే డిఫరెన్స్ ఇక్కడ నష్టమైతే ఏమవుతుంది ఆకులన్నీ కూడా పాలిపోతాయి దానివల్ల మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది ఉధృతి బాగా ఎక్కువగా ఉంటే మొక్క చనిపోవడం జరుగుతుంది అన్నమాట సో ఇది ప్రధానంగా మనము చూసేది రెండు రకాలైన నెమటోడ్స్ ఇవన్నీ పంటల్లోకి వస్తూ ఉంటాయన్నమాట నెమటోడ్స్ గురించి ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఉంటుంది మిగిలినటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే అంత డీటెయిల్గా ఎక్కడ కూడా మనకి ఉండదు అనమాట సో దీనికి కంట్రోల్ మనకి ఏమి ఇచ్చారనంటే వేసవ కాలంలో లోతుగా దుక్కులు చేసుకోవాలి నివారణ చర్యలు కొన్ని ఉన్నాయన్నమాట సో నివారణ చర్యలు మనం చూసేటప్పుడు ఏంటంటే వేసవ కాలంలో బాగా దుక్కులు చేసుకోవడం అనేటువంటిది ఒకటి ఈ పంటలు కూడా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని రకాల పంటలు వేయడం ద్వారా కూడా వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు ఈ వేర్లపైన బర్రోయింగ్ నిమిటోట్స్ ఉన్నాయి కదా చారలు నేర్పరిచేటువంటి నులి పురుగులు నష్టంగా ఉండేటువంటి నేలల్లో జనుము పంటను వేయాలి జనుము బాగా గుర్తుపెట్టుకోండి జనుము పంటను వేసుకోవాలన్నమాట అలాగే కాయలు నేర్పరిచే రూట్ నాట్ నిమిటోట్స్ ఉంటాయి కదా రూట్ నాట్ నిమిటోట్స్ ఉండే దగ్గర మనం ఏం వేసుకోవాలంటే బంతి విత్తనాలు చల్లుకోవాలి మే రెండవ వారం అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అనమాట సో అంటే దాటిపోయింది ఒక రెండు వారాలు అయిపోయింది మనకి ఇలాంటి టైంలో ముందుగా బంతి విత్తనాలు సో బంతి విత్తనాలను మనం చల్లుకోవడం చేయాలి ఆఖరి వరకు తోటను పెంచి తర్వాత భూమిలో వాటిని కలిగి దున్నుకోవడం అంతా కూడా చేయడం చేయాలి పురుగులు ఆశించని తోటల నుంచి మాత్రమే విత్తన పిలకలు అన్నింటినీ కూడా మనం తీసుకోవాలి ఇదనమాట అలాగే విత్తన పిలకల దుంపల పైన ఉండేటువంటి చర్మం పలచగా తీసేసి ఐదు గ్రాముల కాప్రా కాపరాక్సీ క్లోరైడ్ అలాగే మోనోక్రోటోఫాస్ తీసుకుని పదిహేను నిమిషాలు ముంచి నాటుకోవడం చేయాలన్నమాట విత్తన పిలకలు ఉంటాయి కదా పిలకల్ని మనం నాటుకునే ముందు ఏం చేయాలంటే ఆ దుంపల పైన ఉండేటువంటి చర్మాన్ని బాగా పలచగా పైనండేటువంటి చర్మం కొంచెం పలచగా తొలిచి వేసేసి కాపరాక్సీ క్లోరైడ్ ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి ఏదైనా తీసుకోవచ్చు మనం బ్లైటాక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మోనోక్రోటోఫాస్ అయితే మోనోక్రోటోఫాస్ అయితే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవచ్చు లీటర్ నీటిలో కలుపుకొని ఈ ద్రావణంలో పదిహేను నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి ఇలా చేయడం వల్ల వీటన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అనమాట సో అలాగే మనం పిలకల్ని నాటుకునేటప్పుడు ఏం చేయాలంటే ఆ నాటుకునేటువంటి గుంతలో ఎప్పుడు కూడా వేపపిండి వేయాలి వేపపిండిని మనం వేయడం ద్వారా ఈ నులి పురుగులు ఇలాంటివన్నీ కూడా రాకుండా మనం చాలా వరకు అదుపు చేసుకోవచ్చు అనమాట అలాగే నులిపురుగులు ఆశించినటువంటి మొక్కలకి నలభై గ్రాముల కార్బోఫిరాన్ గుళికలు మనకి ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం కదా రైజోమ్ వివిల్ కానీ లేకపోతే మిగిలిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా దీంట్లో కార్బోఫిరాన్ బాగా పనిచేస్తుంది సో కార్బోఫిరాన్ గులికెల్ని మొక్క మొదళ్ళ దగ్గర వేయడం ద్వారా చాలా వరకు వీటిని అదుపులో ఉంచుకోవచ్చు సో ఏంటి ఇక్కడ ఇచ్చారంటే కార్బోఫిరాన్ గులికెల తాలకు అవశేషాలు ఉంటాయి కాబట్టి కాయలు ఏర్పడక ముందే మనం వీటిని వేసుకోవాలన్నమాట ముందే ఎర్లీగా మనం వేసేసుకుంటే కనుక దాని ప్రభావంతో ఈ నులి పురుగులు మిగిలినటువంటి కీటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతాయి మళ్ళీ కాయలు వచ్చే సమయానికి వేస్తే ఏంటంటే వాటి ప్రభావం వాటిలోకి వెళ్తూ ఉంటుంది సో పంట మార్పిడి దేంతో చేయమన్న పంట మార్పిడిని చేసుకోవాలన్నమాట ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనం చాలా వరకు ఈ వీటి ఉధృతి తగ్గించుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి నివారణ చేసేటప్పుడు బరోయింగ్ నిమ్టోడ్స్ అనమాట అంటే చారల్ని ఏర్పాటు చేసేటువంటి నులిపురుగుల్ని కంట్రోల్ చేయాలి అంటే మనం ఏ పంటతో పంట మార్పిడి చేయాలంటే జనుము పంటతో పంట మార్పిడి చేయాలి అలాగే వేరు కాయలు ఏర్పరిచేటువంటి నులిపురుగులు ఏం చేయాలంటే బంతి విత్తనాలు చల్లుకోవాలి బంతి రెండు రకాలైనటువంటి నులు పురుగులు ఉన్నాయి కదా కాబట్టి బంతి మొక్కలతో మనం వేసుకుంటే కనుక అక్కడ మనకి ఎఫెక్ట్ ఉంటుంది అది కూడా చెప్పుకోవాలి కదా అలెలోపతి ఎఫెక్ట్ అనేది మనం ఒకసారి చూసాం అలెలోపతి ఎఫెక్ట్ అనేది అంటే ఏంటి బంతి మొక్కల్ని మనం పెంచినప్పుడు బంతి మొక్కలు వాటి తాలూకు వేరు కావాల వలన అవి కొన్ని రకాలైనటువంటి ఎగ్జిడేట్స్ అంటాం అనమాట కొన్ని రకాలైనటువంటి స్రావాలని అవి స్రవిస్తాయి నేల లోపల ఎక్కడైతే బంతి మొక్కలు వేర్లు ఆ స్రావాలని స్రవించాయో ఆ ప్రాంతం అంతా కూడా నులిపురుగులు పెరగడానికి అవకాశం ఉండదు కాబట్టి మనకేం చెప్తారు ఏదైనా పొలంలో నులిపురుగుల తాలూకు ప్రభావం కనుక ఎక్కువగా ఉంది అని అంటే మనకేం చెప్తారు నుంచి వచ్చేటువంటి స్రావాల వలన వేరు పురుగు ఈ నులి పురుగులు అనేవి పెరగడానికి అవకాశం ఉండదు అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ వేర్లు స్రవించేటటువంటి స్రావాల వలన ఈ పురుగుల నులి పురుగుల యొక్క కంట్రోల్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ అలిలోపతి ఎఫెక్ట్ మనకి తెలిసిందే కదా మనకి పార్ధీన్యము మొలకెత్తకుండా ఉండాలి ఇలా అంటే మనం ఏం చేస్తూ ఉంటాం కసివింద మొక్కల్ని పెంచండి అని చెప్తూ ఉంటారనమాట అది కూడా అలిలోపతి ఎఫెక్టే సో అక్కడ ఉండేటువంటి కసివింద మొక్కలు కూడా అక్క ఒక రకమైనటువంటి స్రావాల్ని స్రవిస్తూ ఉంటాయన్నమాట అలా అలాగే స్రవించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ పార్ధిన్యం మొలకెత్తకుండా ఉంటూ ఉంది అది సంగతి అందువల్ల ఏంటంటే మొత్తం మీద నులిపురుగుల గురించే కూడా చెప్పడం జరిగింది శ్రీధర్ గౌడ్ గారు అది కూడా కవర్ చేసాము అది సరే అయితే మరి చాలా ఎక్కువ పనులు ఉన్నాయి మనకి ఆల్మోస్ట్ ఒక గంట అయింది కదా సో ఈరోజు ఇంకా ఎక్కువ పనులు ఉన్నాయి ఎందుకంటే చాలామంది అప్లికేషన్లు పంపించారు వాళ్ళందరికీ కూడా ఫోన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఫోన్ చేసేసి అందరికీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే గూగుల్ మీట్ అండ్ జూమ్ రెండు అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకున్నానండి దేంట్లో నేను సరే మనం చెప్పుకోవచ్చు అనమాట ఒకటి రెండు రోజులు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అందరూ లాగిన్ అవడం అందులోకి రావడం క్లాసులు జరిగేటప్పుడు అంత గందరగోళం ఇవన్నీ కూడా ఉంటాయి ఒకటి రెండు రోజులు జాగ్రత్తగా ఉంటాయి కనుక అంటే మీకు ముందుగానే హాయ్ ఫ్రెండ్స్ సారీ ఈ నెట్వర్క్ ప్రాబ్లం అందువల్ల ఇలా జరుగుతుంది అనమాట కాబట్టి ఇది సంగతి ఈ గూగుల్ మీట్ కానీ లేకపోతే జూమ్ రెండు అప్లికేషన్లు చేసుకోండి ఏది వీలైతే దాంట్లోకి రావచ్చు అనమాట ఎక్కడ లాగిన్ అవ్వాలంటే అక్కడ లాగిన్ అవుతూ ఉండండి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చెప్తాను మీకు గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో మీకు అవన్నీ పంపించడం అయితే జరుగుతుంది మనకి అప్లికేషన్ పంపించినారో వాళ్ళందరికీ మేము కాల్ చేస్తాం కాల్ చేసిన తర్వాత దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ నెంబర్ నా నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వన్ సిక్స్ త్రీ జీ అని ఒక నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్కి మీరు కనుక గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా పర్వాలేదు వాటి ద్వారా మీరు అమౌంట్ డిపాజిట్ చేసేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా చేసిన వాళ్ళందరినీ కూడా అందులో పెడతాం ఎక్కువ అమౌంట్ ఏం కాదు నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఫీల్ అయిపోద్దు థౌజండ్ రూపీసే కాబట్టి అది పెద్ద అమౌంట్ కూడా కాదు ఒక రకంగా మనం చెప్పుకోవాలి సరే అయితే ఇంకా తెలియదండి జీవన్ గారు ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటనే కాలేజీలు ఉన్నాయి ఏంటి అంశాలను బట్టి ఈసారి ఏమైనా కాలేజెస్ పెరిగాయా లేకపోతే ప్రైవేట్ కాలేజెస్ ఏమైనా పెరిగేటట్టయితే వాటిని బట్టి కూడా కొంచెం సీట్ల ఇది ఉంటుంది కాబట్టి ఎన్ని అనేది ఇప్పుడు మనం చెప్పలే నోటిఫికేషన్లు ఇస్తారు మనకి అగ్రిసెట్ నోటిఫికేషన్లోనే కంప్లీట్గా మనకి దీని గురించి ఇవ్వడం జరుగుతుంది అనమాట అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది ఎన్ని ఉన్నాయి ఏంటనేటువంటిది కాబట్టి పాత దాన్ని బట్టి అంచనా వేసుకోండి అంతే ఏమన్నా స్థాయిలో పెరుగుదల ఉంటాయి అంతే ఎక్కువ సీట్లు అయితే తెలంగాణలో లేవు ఎందుకంటే ఎక్కువ ఇది లేదు కాబట్టి